దాని కారణం ఒకటే అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అటువంటి నాయకులు మన తెలంగాణను అన్ని రకాలుగా అడగదొక్కాలన్న ప్రయత్నంలోనే ఉన్నారు. మన నీళ్లు మనకి ఇవ్వలేదు, మన నిధులు మనకి ఇవ్వలేదు, మన ఉద్యోగాలు మనకి ఇవ్వలేదు. ఈ రోజు మన నీళ్లను, మన నిధులను, మన యొక్క ఉద్యోగాలను గౌరవనీయులుగా కేసీఆర్ గారి నాయకత్వంలో అన్నీ మనం సాధించుకుంటున్నాం. వీటన్నిటికి కారణమేమి? మన రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడడం, మరి కేసీఆర్ లాంటి ఒక గొప్ప నాయకుడు, విజన్ ఉన్నటువంటి నాయకుడు, దూరదృష్టి ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు మనకు ముఖ్యమంత్రి కావడమే వీటికి మూలం. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఒక్కసారి చూడండి గౌరవనీయులు, మన ప్రియతమ నాయకులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కేటీఆర్ గారు 10 నిమిషాల్లో మన ప్రాంతంలోకి రాబోతున్నారు. దయచేసి వచ్చిన వెంబడే పెద్ద ఎత్తున చప్పట్ల ద్వారా స్వాగతం పలకవలసిందిగా మన పార్టీ శ్రేణులతో కోరుతున్నాను. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కేటీఆర్ గారు వస్తున్నారు. దయచేసి స్వాగతంగా చప్పట్లు పలకండి. దయచేసి వేదిక మీద ఉన్నటువంటి నాయకులతో కోరేది ఏమిటంటే గౌరవ శాసనసభ్యులు రిసీవ్ చేసుకోవడానికి పోతున్నారు. మిగతా పార్టీ నాయకులు కానీ, ఏ నియోజకవర్గమైనటువంటి కానీ, మిగతా రాష్ట్ర నాయకులు కానీ ఈ స్టేజ్ మీదే దయచేసి కూర్చోండి. క్రమశిక్షణకు మారు పేరు మన టీఆర్ఎస్ పార్టీ. మీరు కూడా వచ్చిన వెంబడే పెద్ద ఎత్తున జై తెలంగాణ అంటూ కేసీఆర్ గారికి చప్పట్ల ద్వారా, కేటీఆర్ గారికి చప్పట్ల ద్వారా స్వాగతం పలకవలసిందిగా హృదయపూర్వకంగా కోరుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. మీటింగ్ అయిన తర్వాత అందరికీ సఫిషియెంట్ గా అంటే తొక్కిసలాట్ చేసుకోకండి, మంచిగా భోజనం చేసి వెళ్ళవలసిందిగా అందరితో నిరంజన్ రెడ్డి గారు కోరినారు. అందరు చేయవలసిందిగా కోరుతున్నాం. వందనాలు వందనాలయా, నీళ్ళిచ్చిన నిరంజన, అభినందన చందనాలయా, వందనాలు వందనాలయా, నిరంజన అభినందన చందనాలయా. జై తెలంగాణ. అందరు ఒకసారి గట్టిగా ఒక్క నిమిషం. అరే ధమ్మరథం వెయ్యిరి ధమ్ కలిపి కథం పాడు పదం జయ తెలంగాణ. మనసు మురిసి ఆడ కదా కొత్త పాట పాడు పదా జయ హో దేవా జై తెలంగాణ. రామన్నకు అందరం చప్పట్లతోటి పాటలతోటి స్వాగతం పలకాలి. జై రామన్నా, జై జై రామన్నా, జై రామన్నా, జై జై రామన్నా, జై రామన్నా, జై జై రామన్నా, జై జై రామన్నా. వందాలు రామన్నా అవద మిత్రంగా, నేలకు ధైర్యంగా వచ్చాను రామన్న, నీ మాటే చాలు పేదల రాతలు మార్చే రామన్నా, నీ
ఆలోచనలే అద్భుతాలై నిలిచే రామన్నా, నీ మాటే చాలు అద్భుతాలై నిలిచే రామన్నా, నీ ఆలోచనలే అద్భుతాలై నిలిచే రామన్నా. సిరి తల్ల తల్లి రుణమే తీసావు, మగ్గం అయ్యావు. నడిపించాలే రామన్నా, జై రామన్నా, జై జై రామన్నా, సర్వమంత తారకా రామన్నా, జై రామన్నా, జై జై రామన్నా, సర్వమంత తారకా రామన్నా. అందరు కూర్చోవాలి, దయచేసి అందరు కూర్చోవాలి. దయచేసి కూర్చోవాలి. కేటీఆర్ గారు రాబోతున్నారు, దయచేసి కార్యకర్తలు శిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు కూర్చోవాలి. దయచేసి అందరం అందరు కూర్చోవాలి. రామన్న ఇక్కడికే వస్తున్నాడు మన కోసమే, మనందరికీ సందేశం ఇవ్వడం కోసమే ఇక్కడికి రామన్న వచ్చింది కాబట్టి అందరు కూర్చోవాలి. దయచేసి దయచేసి నిలబడ్డ వాళ్ళంతా మన క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు, ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చోండి, బ్యారికేడ్లు విరిగిపోతాయి. దయచేసి మనం ఉపన్యాసం వినవలసి ఉంది, మంచి మెసేజ్ కేటీఆర్ గారిని వినవలసి ఉన్నది. దయచేసి హెలిప్యాడ్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా దయచేసి రండి. హెలిప్యాడ్ దగ్గర ఉన్న వాళ్ళు దయచేసి మీరు కూర్చోండి, తొందర పడకండి. దయచేసి అందరి రావాలన్నా ప్రశాంతంగా కూర్చోండి. మంచి ఒక్కసారి అందరం పాటతోటి రామన్నకి స్వాగతం చెప్తామా? ఒక నిమిషం మరి పాటతోటి అందరికి రామన్నకి స్వాగతం చెప్తామా? చెప్పాలా? చెప్పద్దా? వచ్చాడు రామన్న ఆపద తీర్చంగా, నిలిచాడు రామన్న నేలకు ధైర్యంగా. వచ్చాడు రామన్న ఆపద తీర్చంగా, నిలిచాడు రామన్న నేలకు ధైర్యంగా. నీ మాటే చాలు పేదల రాసలు మార్చే రామన్న, నీ ఆలోచనలే అద్భుతాలై నిలిచే రామన్న. రుణమే తీసావు, నిజం నీవే ఎంతకముంటూ నడిపించాలే రామన్నా, జై రామన్నా, జై జై రామన్నా, సర్వగుట్ల తారకా రామన్నా, జై రామన్నా, జై జై రామన్నా. ఆపద తీర్చంగా, నిలిచాడు రామన్నే నేలకు ధైర్యంగా. వచ్చాడు రామన్న ఆపద తీర్చంగా, నిలిచాడు రామన్న నేలకు ధైర్యంగా. జై రామన్న, జై జై రామన్న, కల్వగుంట తారకా రామన్న. జై రామన్న, జై జై రామన్న, కల్వగుంట తారకా రామన్న. జై రామన్నా, జై జై రామన్నా, కల్వగుంట తారకా రామన్నా. జై రామన్నా అన్న తప్పదు కావాలి. కల్వగుంట తారకా రామన్నా, జై రామన్నా, జై జై రామన్నా, కల్వగుంట తారకా రామన్నా. జై రామన్నా, జై జై రామన్నా. Oh,
రామన్న ఆపద తీర్చంగా నిలిచాడు రామన్నే నేలకు ధైర్యంగా నీ మాటే చాలు అద్భుతాలు నీ మాటే చాలు పేదల రాతలు తీర్చే రామన్న నీ ఆలోచనలే అద్భుతాలై నిలిచే రామన్న తిరిసిల్ల తల్లి రుణమే తీర్చావు చేనేత చేతిలో మగ్గం అయినావు నిత్యం నీవే ఎండగా ఉంటూ నడిపించాలే రామన్న జై రామన్న జై జై రామన్న కల్వకుంట తారగా రామన్న జై రామన్న జై జై రామన్న కల్వకుంట తారగా రామన్న అన్నా ఇక్కడికి మనందరూ యువ నాయకుడు రామన్న వచ్చిండు మేమందరం పాడుతోటి స్వాగతం చెప్తే మీరందరూ చప్పట్లు కొడుతూ స్వాగతం తెలపాలి జై రామన్న జై జై రామన్న కల్వకుంట తారగా రామన్న 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 దయచేసి వేదికపై ఉన్నటువంటి పెద్దలకు విజ్ఞప్తి ఏంటంటే గౌరవ ఎమ్మెల్సీలకు గౌరవ శాసనసభ్యులకు ముందు వరుసలో సీట్లు కేటాయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఎవరి సీట్లో వాళ్ళే కూర్చో వాళ్ళే డిస్టర్బ్ అవుతుంది. అభిలాష్ అందరం కూర్చోమని చెప్పండి. మధు కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం ఈరోజు గౌరవనీయులు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తొలిసారిగా ఆయన పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు అందులో నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలోని అసెంబ్లీ సెగ్మెంట్ అయినటువంటి వనపర్తి కేంద్రంలో జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని దిశ దశను సూచించే విధంగా ఈరోజు మన కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలకు పెద్ద ఎత్తున మనం స్వాగతం తెలపాలి, భారీ ఎత్తున చప్పట్లు కొట్టాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. గట్టి కొట్టాలి,
యువ నాయకుడు పార్టీని ముందుకు తీసుకొని 20-30 సంవత్సరాల కాలం భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచేటువంటి ఒక విజన్ కలిగినటువంటి నాయకుడు కేటీఆర్ అని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి నాడు ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథి అయినటువంటి గౌరవనీయులు మన జిల్లా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు, వనపర్తి శాసనసభ్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, అదే నీళ్ళ నిరంజన్ రెడ్డి అంటారని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా మరొక మంత్రివర్యులు మన మహబూబ్ నగర్ శాసనసభ్యులు అన్న శ్రీనివాస్ గౌడ్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ బండారు భాస్కర్ గారికి, అదేవిధంగా ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ మందార జగన్నాథ్ గారికి, అదేవిధంగా మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మరొక ఎమ్మెల్సీ గౌరవనీయులు పల్లా రాజేశ్వరరెడ్డి గారికి, అదేవిధంగా కర్ణా ప్రభాకర్ రావు ప్రభాకర్ గారికి, మన శాసనసభ్యులు పెద్దలు జయపాల్ యాదవ్ గారికి, పెద్దలు మర్రి జనార్దన్ రెడ్డి గారికి, సోదరుడు గౌరవనీయులు అచ్చంపేట గువ్వల బాలరాజు గారికి, అదేవిధంగా పెద్దలు అబ్రహం గారికి, కృష్ణమోహన్ రెడ్డి గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి, ఆలా వెంకటేశ్వర రెడ్డి గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా మనకి ఈ మధ్యనే ప్రధాన కార్యదర్శిగా నియమితులైనటువంటి కరీంనగర్ జెడ్పీ చైర్మన్ తులా ఉమా గారికి, అదేవిధంగా రాష్ట్ర చైర్మన్స్ శివకుమార్ గారు, తిమ్మప్ప గారు, మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు గారు, ఇందిరా గారు, రాష్ట్ర పార్టీ కార్యదర్శులు శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఇసాక్ గారు, స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి గారు, ఇంకా వేదిక పైన నుండి పెద్దలందరికీ, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మన కొల్లాపూరు మాజీ మంత్రివర్యులు దూపల్లి కృష్ణారావు గారు కూడా హృదయపూర్వకంగా వారికి కూడా అభినందన తెలియజేస్తున్నాను. మరి ఈ విధంగా వేదిక పైన పెద్దలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి పార్లమెంటు నాగర్కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం నుండి భారీగా తరలి వచ్చినటువంటి పార్టీ నాయకులకు హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాను. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి సమావేశం. ఈ సమావేశము రేపు రాష్ట్ర భవిష్యత్తే కాదు, దేశ భవిష్యత్తును నిర్ణయించేటువంటి వేదికగా ఈ రోజు మీరందరూ కూడా దీన్ని భావించాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. నిన్ననే మొన్ననే మన యువ నాయకుని యొక్క సమావేశాలు మనం చూస్తున్నాం. ఆయన ఎక్కడ చూసినా ఎక్కడ పోయినా కూడా కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ భవిష్యత్తు నిర్మాణం కొరకు బాటలు వేస్తూ చేస్తూ, మరి నాడు మన ఈ యొక్క వనపర్తి నియోజకవర్గం వచ్చిన సందర్భంగా తెలియజేసుకుంటూ, సార్ మేము ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, మేము నిన్న మెదక్ జిల్లాలో మీరు హరీష్ గారు ఇద్దరు భావభావమరుతులు మీరేసుకున్నటువంటి మీరు ఏదైతే మీరు మెజార్టీలో మీరు ఒకరికి ఒకరు ఇచ్చేసినారో మా యొక్క నాగర్కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం కూడా ఆ స్థాయిలోనే పనిచేసి ఇక్కడ జరగబోయే రేపు పార్లమెంటు ఎన్నికల్లో పార్లమెంటు అభ్యర్థిని అదేవిధంగా మేము గెలిపించడానికి మా కార్యకర్తలందరూ కూడా కృతజ్ఞతతో ఉన్నారని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, భవిష్యత్తులో సార్ ఈ జిల్లా మహబూబ్నగర్ జిల్లా కానీ అదే ఉమ్మడి జిల్లా మీ పైన ఆశలు పెట్టుకుని ఉన్నది. ఇక్కడ రేపు రాబోయేటువంటి మన యొక్క అభివృద్ధి ప్రదాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 14 శాసనసభ నియోజకవర్గాల్లో 13 గెలిపించుకొని ముఖ్యమంత్రి గారికి మేము కానుకగా ఇవ్వడం జరిగిందని చెప్పి, ఈసారి కూడా మహబూబ్నగర్ నాగర్ కర్నూలు
రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎంపీలను కూడా పెద్ద ఎత్తున గెలిపించడానికి మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, దయచేసి ఎందుకంటే రేపు భవిష్యత్తు ఆశాకిరణం మీరే, మరి రేపు ఈ ప్రాంతంలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు మీరు ఈ జిల్లాకు బాధ్యతగా ఉండాలి, కార్యకర్తలకు అండగా ఉండి జిల్లా ప్రజలందరికీ కూడా మేమున్నామని చెప్పి భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి, అందుకొరకే మరి పెండింగ్ ప్రాజెక్ట్ పూర్తి ఇప్పుడు కొన్ని కొనసాగుతున్నటువంటి ఈ యొక్క ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి, అన్నిటికంటే ముఖ్యంగా ఇది సమయమో కాదు కానీ తమ దృష్టికి ఒక విషయం చేస్తున్నాం సార్, 50-60 సంవత్సరాల నుండి మా నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో రైలు అనేది చెవుల ద్వారా వింటారు కానీ దయచేసి దాన్ని మీరు దృష్టిలో పెట్టాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా మరి ఈనాడు కార్యకర్తలందరూ కూడా పెద్ద కార్యకర్తలు కాదు, పార్టీ శ్రేణులు, సర్పంచులు, ఎంపీడీసీలు, జడ్పీటీసీలు, పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ నాయకులు మాత్రమే కార్యక్రమానికి రావడం జరిగింది. మరి మీ రాక సందర్భంగా వెహికల్లతో ఉన్నారు, మీ యొక్క ప్రోత్సాహం, మీ యొక్క ఉత్సాహం మరి వాళ్ళు పడస్వాన్ని నింపాలని చెప్పి ఆ విధంగా ముందుకు సాగదీయడానికి మీ యొక్క మరి సందేశం అవసరం చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి ఈ అవకాశం వచ్చిన మీకు నా హృదయపూర్వక నమస్కారం తెలుసుకుంటూ, పార్టీ విజయం కొరకు జయిత్ర యాత్ర సాగిస్తున్న ఓ జయిత్ర యాత్ర కూడా మీకు భవిష్యత్తులో జయం కలగాలని చెప్పి మా వనపర్తి సభ మిమ్మలను కోరుతుందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఇప్పుడు గౌరవనీయులు మన మంత్రివర్యులు, వ్యవసాయ మంత్రివర్యులు పెద్దలు నిరంజన్ రెడ్డి గారు ఈ యొక్క సభకు అధ్యక్షత వహించి సభ నిర్వహించాలని చెప్పి, అదేవిధంగా కేసీఆర్ గారికి, కేటీఆర్కి కృతజ్ఞతలు, మా పాలమూరు జిల్లాకు 2 మంత్రి పదవులు ఇచ్చిండ్రు, అది నిరంజన్ రెడ్డి గారికి, శ్రీనివాస గౌడ్ గారికి 2 ముఖ్య శాఖలు ఇచ్చిండ్రు. తప్పనిసరిగా బాగా పనిచేసి కార్యకర్తలందరూ కూడా మరి వాదోడు చేదోడుగా ఉండి జిల్లాభివృద్ధికి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క సభను నిర్వహించాల్సిందిగా పెద్దలు సింగిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారిని కోరుతున్నాం. సింగిరెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి అంటే దేవుడు ఏం కాదు, తప్పేం కాదు. ఓకే, నాగర్ కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల శంఖారావాన్ని పూరించడానికి, మనందరినీ కార్యోన్ముఖుల్ని చేయడానికి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు, మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు, గౌరవ శాసనసభ్యులు మహబూబ్నగర్ మరియు నాతో పాటు మంత్రివర్గంలో చేరినటువంటి సోదరులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవ శాసనసభ్యులు నాగర్ కర్నూల్ శ్రీ మరి జనార్దన్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు కల్వకుర్తి శ్రీ జయపాల్ యాదవ్ గారు, గౌరవ శాసనసభ్యులు అచ్చంపేట శ్రీ గువ్వల బాలరాజు గారు, గౌరవ శాసనసభ్యులు గద్వాల శ్రీ కృష్ణమోహన్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు ఆలంపురం డాక్టర్ శ్రీ అబ్రహం గారు, గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు శ్రీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ బండారి భాస్కర్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు శ్రీ దామోదర్ రెడ్డి గారు, గౌరవనీయులు శ్రీ నారాయణ రెడ్డి గారు, శాసన మండలిలో ప్రభుత్వ విప్ గౌరవనీయులు సోదరులు శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కరీంనగర్ జిల్లా, మన సభా ఏర్పాట్లలో మనకు తోడ్పాటు అందించడానికి వచ్చినటువంటి సోదరి శ్రీమతి ఉమ్మగారు,
గౌరవ శాసన మండలి సభ్యులు, పార్టీలో తొలినాళ్ల నుంచి మాతో ఉన్నటువంటి కలిసిమెలిసి పనిచేసినటువంటి సహచరులు సోదరులు శ్రీ కర్ణే ప్రభాకర్ గారు, గౌరవ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, గౌరవ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు శ్రీ బాద్మి శివకుమార్ గారు, శ్రీ అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి గారు, శ్రీ గట్టు తిమ్మప్ప గారు, గౌరవ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు శ్రీ రాములు గారు, గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ ప్రభుత్వం యొక్క కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి పెద్దలు శ్రీ డాక్టర్ మందా జగన్నాథ్ గారు, వేదిక మీద ఉండేటువంటి పార్టీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, సోదరిమండ్లు, సభలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులందరూ, పార్టీ ప్రజాప్రతినిధులందరూ, 7 నియోజకవర్గాల నుంచి కదిలి వచ్చినటువంటి గులాబీ సైన్యానికి, మీడియా మిత్రులకు అందరికీ నేను శిరస్సు వంచి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీ అందరికీ నా పరంగా కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. ముందుగా మన జిల్లా పరిషత్ చైర్మన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరి యొక్క దృష్టి, అందరి ఆలోచన, గౌరవ పార్టీ అధ్యక్షుల వారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారి యొక్క సందేశాన్ని వినాలన్న ఉత్సుకతతో ఉన్నారు కాబట్టి ఎక్కువ సమయం ఎవరు తీసుకోకుండా సభకు నమస్కారం అధ్యక్షుల వారికి మరియు సభకు నమస్కారం ముఖ్య అతిథి గారికి నమస్కరించి సభకు నమస్కరించి తమ ఉపన్యాసాన్ని 3 నిమిషాల పాటు కొనసాగిస్తే మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తామని చెప్పి కోరుతూ మొదట జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ భాస్కర్ గారు. జై తెలంగాణ, జై కేసీఆర్. పెద్దలు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్కి, అదేవిధంగా పెద్దలు సభాధ్యక్షులు మరి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారికి, అదేవిధంగా మరి మహబూబ్నగర్ శాసనసభ్యులు మరి మంత్రివర్యులు, ఆబ్కార్ శాఖ మరి ఇంకా అదేవిధంగా ఇంకా 2-3 శాఖలు కూడా ఉండే దాంట్లో, మన అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సార్కి, ఇక సభ మీద ఉన్న పెద్దలకు అందరికీ, మరి వేదిక ఉన్న ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, జడిపిటీసీలకి, సర్పంచులకి, మార్కెట్ చైర్మన్లకి, ఎమ్మెల్సీలకి, ఈ విధంగా వచ్చిన కార్యకర్తలకి, హోమ్ డిపార్ట్మెంట్కి, కళాకారులకి, పత్రిక విలేకరులకు కూడా పేరున ఉదయపూర్వక నమస్కారం. దాదాపుగా ఎక్కువ సమయం లేదు కాబట్టి ఈ ఇంత సమయం ఇచ్చినా కూడా చాలా సంతోషపడుతున్నాను నేను, చాలా మంచిది. మరి ఈరోజు ఈ పార్లమెంట్ సభలో మేము నిన్న మొన్న కూడా సార్ది చూస్తున్నాం ప్రోగ్రాంలు, అందరూ 200,000 వస్తుంది, 200,000 వస్తుందని చెప్తున్నారు మెజార్టీ ఎంపీ కాన్స్టిట్యూషన్ కానీ మేము అట్లా చెప్పడం లేదు. స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఈ కాన్స్టిట్యూషన్లో ఎవరైతే ఎంపీగా పోటీ చేసి గెలిచినారో ఇంతకుముందు వాళ్ళకంటే ఎక్కువ వస్తుంది మెజార్టీ. అంటే స్వతంత్రం వచ్చిన 70 ఏళ్ళ కానివ్వండి, ఎవరైనా ఎంపీలు కావచ్చు, అప్పుడు కంటే ఎక్కువ వస్తుందని కూడా మనవి చేస్తున్నాం. ఇంకొక విధంగా చెప్పాలంటే కేటీఆర్ సార్ కూడా మాట్లాడినాడు, ఆయన నోట కూడా ఏది మాట్లాడితే అది అవుతుంది. 2016 మరి ఫిబ్రవరి 2 నాడు ఎన్నికలు హైదరాబాద్లో జరిగినప్పుడు 100 సీట్లు గెలిచుంటే 99 సీట్లు గెలిచినాయి. మేము చెప్పినాం సార్ 99 బాట సార్ అని చెప్పినాం. ఈ జిల్లాలో ఆయనతో పాటు మేము హెలికాప్టర్ లేపేటప్పుడు చైర్మన్ సాబ్ చెప్పి నువ్వైతే బాగా చెప్తావా అన్నాడు. సార్ 14 గెలుస్తుందా సార్, గెలుస్తా సార్ అని చెప్పినాం. చెప్పినప్పుడు సారు మరి నమ్మినా లేదో సంతోషం అయితే పన్నాడు ఆ రోజు. కానీ పొరపాటున కన్ను లొట్టమనేది ఒకటి మాత్రం మీదకు చాలా బాధగా ఉంది. 14/14 ఆనాడు ఈనాడు పేపర్లో కూడా వచ్చింది. జనవరి 11 నాడు నేను మాట్లాడినాను, 10 మాట్లాడితే 11 నాడు ఈనాడు పేపర్ రాసినాడు. 14/14 గెలిసాయి, 99 గెలిసాయి. ఈ విధంగా సంఖ్యలు పెట్టి మాట్లాడినాం. మేము ప్రచారంలో గద్వాల్లో తిరిగినప్పుడు అన్ని చర్చల గడవ అక్కడ పోయి ప్రచారం చేసినప్పుడు 14 గెలిపించామని, 105 సీఎం గారు ఒకటే రోజు టికెట్లు ఇచ్చిన 119 గెలిపించామని ఇట్లా ప్రార్థన చేసినాం. ఆ విధంగా అన్ని విధాలుగా చేసినాం. ఇప్పుడు కూడా మన 16 ఎంపీ సీట్లు ఉంటే 17 ఉంటే మనం అందరూ 16 చెప్తున్నారు. మరి నేను ఒకరు కూడా అది ఎందుకు చెప్పాలి, కానీ 16 గెలుస్తాం. ఇప్పుడు కూడా 16 గెలుస్తాం. కాకపోతే కేంద్రంలో కూడా 90% మనమే చక్రం తిప్పుతాం. ఎట్లా తిప్పుతామంటే పక్క రాష్ట్రంలో కర్ణాటకను చూసుకుంటే 2వ వార్డు కొట్లాడితే 3వ వార్డు లాభం అంటే మనమైతాం అక్కడ కూడా.
अरे अर्थ कॉलेदी तक सीट वाड़ मुख्यमंत्री कर्नाटक मरी मन पदार सीटे पदे सीटा मनमे मेरी प्रधानमंत्री चपले माला ఎందుకంటే వాడి వాడి ఇద్దరు కొట్లాడుతున్నాం మనమే మేలైతాం అక్కడ అంటే ఆ విధంగా ఇది అంటే ఇది ఊగ మాట్లాడే మాటలు కాదు తప్పకుండా కూడా కావచ్చునేమో మరి ఈ నోటి వాకులు అట్లా ఉంటే ఖచ్చితంగా కూడా మా కేసీఆర్ సార్ అయితే కావచ్చు దాంట్లో డౌట్ ఏం లేదు మరి అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్కి నమస్కారం టైం లేదు సందర్భం లేదు హెలికాప్టర్కి యాల్ అవుతుంది కాబట్టి అది హెలికాప్టర్ ఆగేది కాదు పోవాలి కాబట్టి అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్కి నమస్కారం జై జై తెలంగాణ జై భారత్ ఈ భారత్ అనమాట ఢిల్లీ వైపు ఉన్నందుకే భారత్ అంటున్నాం గౌరవనీయులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ ఈనాటి నాగర్కర్ణ పార్లమెంటు సమావేశానికి వచ్చేసినటువంటి సభాధ్యక్షుడు వచ్చినటువంటి మిత్రులు పెద్దలు వక్త అన్ని విధాల అర్హత ఉన్నటువంటి మిత్రులు నిరేనడి గారు అట్లాగే గౌరవ మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యులు గౌరవ మంత్రివర్యులు తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు వేదికపై శ్రీనివాస్ గౌడ్ గారు వేదికపై ఉన్నటువంటి గౌరవ శాసన సభ్యులకు శాసన మండలి సభ్యులకు చైర్మన్లకు అన్ని స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలకు శ్రేణులందరికీ వేదిక ముందు ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి విచ్చేసినటువంటి పార్టీ శ్రేణులందరికీ అట్లాగే మీడియా మిత్రులకు కళాకారులందరికీ కూడా మీ అందరికీ ఈ శుభ సందర్భంలో శుభాకాంక్షలు శుభ నమస్కారం తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా కేటీఆర్ గురించి తర్వాత చెప్పేది ఈనాటి ముఖ్య అతిథి కేటీఆర్ గారు చిన్న వయసైనా మొదటిసారి మంత్రి అయిన యావత్ భారతదేశం యొక్క దృష్టిని ఆకర్షించినటువంటి మంత్రి యువకులు కేటీఆర్ నేను గమనించిన ఒక ఇండస్ట్రీ మంత్రిగా ఒక ఐటీ శాఖ మంత్రిగా దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్రానికి పేరు గడించిందంటే 100% కేటీఆర్ వల్లనే అది సాధ్యమైంది ఇది చిన్న విషయం కాదు ఎందుకంటే ఈనాడు ఇంతకు మా భాస్కర్ చెప్పిండు మొదటిసారి మంత్రి అయిన తర్వాత హైదరాబాద్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆనాడు ఒక జెండా కానీ ఒక కండువ కానీ లేనటువంటి హైదరాబాద్లో కోటి జనాభా ఉన్నటువంటి హైదరాబాద్లో మొదలే చెప్పి 100కు 100 సీట్లు గెలుస్తామని ప్రతి మీటింగ్లో చెప్పి 100కు అంటే 99 స్థానాలు గెలిచి జాతీయ స్థాయి పార్టీలని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి 2 తెలుగుదేశం పార్టీకి 1 బీజేపీకి 3 పార్టీలు కలిపి 6 స్థానాలకు పరిమితం చేసినటువంటి సత్తా కలిగినటువంటి వ్యక్తి కేటీఆర్ అట్లానే ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈనాడు రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించిన తర్వాత ఈనాడు వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క 16 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పర్యటనిస్తూ ఉన్నారు 100% ఎక్కడ చూసినా కూడా అంటే అన్ని వర్గాల వాళ్ళు అన్ని స్థాయిల వాళ్ళు ముఖ్యంగా యువత కూడా పెద్ద ఎత్తున ఆకర్షితులవుతా ఉన్నారు అంటే ఒక సమర్థత శక్తి ఉంది కాబట్టి అంతేకాకుండా ఒక మంచి మనిషి ఇది అతిశయోక్తి కాదు ఎందుకంటే కల్మషం లేనటువంటి వ్యక్తి కుట్రలు కుతంత్రాలు తెలియని వ్యక్తి కేవలం సేవనే ప్రధానంగా ఒక ఆలోచనతో సాధించుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో ముందుకు నడుస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినంటే అది కేసీఆర్ గారి అదృష్టం కాదు యావత్ తెలంగాణ 4 కోట్ల ప్రజల అదృష్టం ఉన్నది కాబట్టి అలా కేసీఆర్ దేవుడు మనకు ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది మళ్ళీ అదే వరవడిలో తండ్రికి దాన్ని తగ్గ తనయుడుగా ఇలా కేటీఆర్ కూడా అదే బాటలు నడుస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రం సురక్షితంగా ఉండాలన్నా సుభిక్షంగా ఉండాలన్నా శ్రీరామ రక్షగా ఉండాలంటే ఇది గులాబీ కండువా ద్వారా మాత్రమే సాధ్యం ఆ యొక్క కేసీఆర్ గారి ద్వారానే మరి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా వెళ్తున్నటువంటి ఇలా కేటీఆర్ కూడా ఇలా ప్రధానంగా పాత్ర పోషిస్తూ ఉన్నారు కాబట్టి 100%
ఎవరు కూడా ఏ స్థాయిలో ఉండేవాళ్ళు, అలా బీదగాని పేద కూలి నాలి రైతాంగం కూడా 100% మంచి భవిష్యత్తు ఉంది. బంగారు బాట దిశగా అడుగులు పడతా ఉన్నాయి. ఇలా పాలమూరు జిల్లా అంటే ఒకనాడు వలసల జిల్లా, ఆకలి జిల్లా, ఆత్మహత్యల జిల్లా. ప్రపంచ రికార్డు సృష్టి జరిగింది. తాగునీటి కోసం కన్నమ్మ కష్టాలు పడేటువంటి పరిస్థితి ఉండే, ఒక బోరు పడక రకరకాల నానా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. 70 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి 15 మంది ప్రధానమంత్రులు చేయని పని, 17 మంది ముఖ్యమంత్రులు చేయని పని, ఇలా ప్రపంచంలోనే రికార్డు. 100,000 కిలోమీటర్ సుమారుగా 200,000 కిలోమీటర్ల పైప్ లైన్ కేటీఆర్ గారు ఆర్డర్ మంత్రిగా ఉండి కేవలం 3 సంవత్సరాల కాలంలో 200,000 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి ఇలా గడప గడపకు సుమారుగా 22,000 గ్రామాలకు ప్రతి ఇంటికి కూడా ఇలా మంచినీరు అందుతా ఉందంటే ఎండాకాలం కూడా ఆ ఘనత కూడా కేటీఆర్ ద్వారా మా ద్వారానే అది సాధ్యమైనటువంటిది. అట్లాగే పాలమూరు జిల్లా ఇలా ఎక్కడ చూసినా పచ్చగా కనపడతా ఉంది. 100% మా రాములు గారు ప్రస్తావించారు. గతంలో చాలా పార్టీలు చూసినాం, చాలా ప్రభుత్వాలు చూసినాం, చాలా మీటింగ్లు విన్నారు, విసిగి వేసారిపోయినారు. ఎవరు ఏ మాట చెప్పినా ఎన్నికల సందర్భంగా నమ్మే పరిస్థితి లేకుండే. కానీ ఈనాడు కేసీఆర్ చెప్పినా కేటీఆర్ చెప్పినా గులాబీ చెండా పార్టీ ద్వారా ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా అమలు చేస్తున్న పార్టీ ప్రభుత్వం యొక్క తెలంగాణ పార్టీ కాబట్టి 100కు 100% ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి ఉద్యమ సందర్భంలో కానీ ముఖ్యమంత్రిగా కానీ చెప్తున్నటువంటి విషయం ఏదో తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి ఎకరాలు మాగానే విధంగా అదే రకంగా 100% ఎంత గతంలో ఇదే పాలమూరు జిల్లాకు సర్వే చేయడానికి 6 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సుమారుగా 15 సంవత్సరాలు బట్టి నలుగురు ముఖ్యమంత్రులకు ఈనాడు 35,000 కోట్ల రూపాయలు మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన పాలమూరు జిల్లా పాలమూరు ఎత్తిపోతుల పథకం పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. 100కు 100% వచ్చేటువంటి 2 సంవత్సరాల కాలంలో ఈ అవిభక్త మహబూబ్ జిల్లాలో 14 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మూలకు ప్రతి సెంటు గుంటకు సాగునీరు నిర్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. 100% కేసీఆర్ ద్వారా కేటీఆర్ ద్వారా సాధ్యం చెప్పని విషయాన్ని మరొకసారి ప్రస్తావిస్తూ మంచి భవిష్యత్తు ముందుంది కాబట్టి ఎవరు కూడా ఎటువంటి నిరాశకు లోను కావాల్సిన అవసరం లేదు. అదేవిధంగా భాస్కర్ గారు చెప్పినట్టుగా ఇలా తెలంగాణ రాష్ట్రం కోసమే కాదు యావత్ భారతదేశం యొక్క దశ దిశ మార్చే విధంగా ఆలోచన విధానమే మార్చే విధంగా ఇలా ప్రధానమంత్రి గారు ఇతర మంత్రులు ఇతర దేశ అధికారులు కూడా తెలంగాణ వైపు చూస్తూ ఉన్నారు. మనం అభివృద్ధి చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మరి భారతదేశం నలుమూల వెళ్ళాలంటే ఇలా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 16 స్థానాలు గెలిపించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇలా సుదీర్ఘకాలంగా పెండింగ్ ఉన్నటువంటి ఏబిసిడి వర్గీకరణ కావచ్చు, మైనార్టీ రిజర్వేషన్ కావచ్చు, అట్లాగే ఎస్సీ రిజర్వేషన్ కావచ్చు, 100% తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా ఉద్యమంలో సంఘటిత శక్తిగా మలిచి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో అదే సంఘటిత శక్తితోటి ఈ 16 స్థానాలు గెలిపించుకొని 100% ఢిల్లీని శాసించి ఈ యొక్క అన్ని వర్గాల అట్టడుకున్నటువంటి వర్గాల యొక్క వాళ్ళ యొక్క కళలు నెరవేరాలంటే 100% ప్రతి వర్గం కూడా ఈనాడు గులాబీ చెండా ఎత్తుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ఏ విధంగానైతే ఇందులో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో 10% కూడా చేయనటువంటి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం 35 సంవత్సరాలు జ్యోతిబ చెల్లెడు, 100% వచ్చే 2-3 దశాబ్దాలు తెలంగాణ పార్టీదే, గులాబీ జెండాదే, అధికారం 100% అది 100కు 100 రూపాయలు 5 తీర్థాలు చెప్పని మనవి చేసుకుంటూ ఈ అవకాశం వచ్చాడు మీ అందరు కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. ధన్యవాదాలు జుపల్లి గారికి. నాగర్కర్నూలు శాసనసభ్యులు శ్రీ మరి జనార్దన్ రెడ్డి గారు. జై తెలంగాణ. ఒక చేతి ఉంటే ఒకటి లేపండి, రెండు ఉంటే రెండు లేపండి, చూద్దాం ఎంతమందికి ఒక చేతిలో తెలిసిపోదు. జై తెలంగాణ. కేటీఆర్ గారు నాయకత్వం, కేటీఆర్ గారు నాయకత్వం. ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికై పాలమూరు ఉమ్మడి జిల్లాలో మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ సైనికులకు దశ దిశ చేయడానికి, ఒక సైనికుల్లా తయారు చేయడానికి మొట్టమొదటిసారిగా అడుగుపెట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి
పెద్దలు కల్వకుంట్ల తారక రామారావు గారికి, పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రజలందరూ మీ ప్రసంగం వినాలి. మీ ప్రసంగం అంటే మా తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు జిల్లాలో కృష్ణానదిని చూస్తే ఎంత సంతోషమవుతుందో మీ ప్రసంగాన్ని విని అంత సంతోషపడాలని ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి టీఆర్ఎస్ సైనికులకు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారికి, మంత్రివర్యులు సింగిరెడ్డి నీరంజన్ రెడ్డి గారికి, ఇంకో మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి సహచర సాధన సభ్యులు, ఎమ్మెల్సీలు, వేదిక మీద ఉన్నటువంటి అందరికీ, మీడియా మిత్రులకు, వేదిక ముందున్నటువంటి టీఆర్ఎస్ సైనికులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. సార్, ఒకటే మేము మీ అందరికీ ఒకటే, మా దిశానిర్దేశం ఒకటే, కేసీఆర్ గారి లక్ష్యం ఒకటే. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలు గెలిచి దేశ చరిత్రలో ఒక కీలక పాత్ర వహించాలని కేసీఆర్ గారి ఆశయం కాదు సార్, ప్రజలందరి ఆశయం. కేసీఆర్ గారిని ఢిల్లీలో ఉన్నతమైన స్థానంలో చూడాలని ప్రతి తెలంగాణ బిడ్డ కోరుకుంటున్నారు. ఈరోజు ఇవాళ సార్ మీ మిమ్మల్ని చూసిన మెదక్లో మీరు భావభావమార్థులు ఒక ఛాలెంజ్ చేసుకున్నారు సార్. మీ ఛాలెంజ్ ఏదో మాకు తెలియదు, కానీ మీతో పోటీ పడతారని మా ఎమ్మెల్యేలందరూ డిసైడ్ అయిపోయినాం. కరీంనగర్ని కానీ సిద్దిపేటని మించైనా సరే ఒక్క ఓటు ఎక్కువైనా తెచ్చి ఈరోజు పాలమూరును నాగర్ కర్నూలు తప్పకుండా మీకు అప్పచెప్తామని చెప్పి మా సైనికులైనటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకుల ద్వారా వాళ్ళ మాటగా, నా మాటగా సార్ ఇది, వాళ్ళ మాటగా మీకు మాట ఇస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యిండు. ఇవాళ ముఖ్యమంత్రి గారికి పార్లమెంట్ సభ్యులు గెలిచినా గెలవకపోయినా ఏం పరక్ పడదు, కానీ తెలంగాణ చాలా అవసరం. తెలంగాణ భవిష్యత్తు, తెలంగాణ అభివృద్ధి ఈరోజు కావాలంటే మనం దేశ చరిత్రలో ప్రధానమంత్రిని నిర్ణయించే పాత్ర మనకుండాలి అనేదే ముఖ్యమంత్రి గారి ఆశయం. లేకపోతే ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి సంక్షేమం, అభివృద్ధి రెండు సమపాలనపై ఒక ఆదర్శ రాష్ట్రంగా, డెవలప్మెంట్ జరిగిన రాష్ట్రంగా ఉండాలంటే తప్పకుండా కేంద్రంలో ముఖ్యమంత్రి గారి పాత్ర ఎంతైనా అవసరం. లేకపోతే తెచ్చినటువంటి తెలంగాణ ముందుకు పోవాలి, పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి కావాలి, కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి జాతీయ హోదా కావాలి, రైతు బంధు ఈరోజు సంపూర్ణంగా అమలు కావాలంటే తప్పకుండా కేంద్రంలో ఈరోజు మన పాత్ర ఉండాలి. ఈ సభావేదిక ద్వారా నేను తెలంగాణలో ఉన్నటువంటి, నా పాలమూరులో ఉన్నటువంటి, అక్కడక్కడ మిగిలిపోయినట్టు కాంగ్రెస్ నాయకులకు కానీ కార్యకర్తలు కానీ ఒకటే సూచన చేస్తున్నా, అయింది అయిపోయింది, మీరు ఎట్లా గెలవరు, గెలవాలంటే నేను పోటీ చేయను, నేను పోటీ చేయను అని చెప్పి ఇలా పోటీకి వెనకాడుతున్నారు. మిమ్మల్ని కోరేది ఒకటే, తెలంగాణ బిడ్డలైతే మీరు కేసీఆర్ గారికి నాయకత్వాన్ని బలపట్టి ఎట్లా తెలంగాణ ఉద్యమంలో కలిసి రాలేదు, ఇప్పుడైనా కలిసి వచ్చి తప్పకుండా మీరు కార్యకర్తను గెలిపించి 17కు 17 స్థానాలు తప్పకుండా కేసీఆర్ గారికి అప్పచెప్పితే తెలంగాణ రాష్ట్రం రాబోయే రోజుల్లో 2వ క్యాపిటల్ సిటీగా హైదరాబాద్ కావడం ఎటువంటి పరిస్థితిలో అనుమానం లేదు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును చూసి ఈరోజు మనమందరం తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరం, మనం అందరం వీడు మన వాడు కాదు, మనకు ఓటేయడానికి అనుకుండా ప్రతి ఒక్కరికి వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళకి కానీ తెలుగుదేశం వాళ్ళకి కానీ ఎవరికైనా ఒకటే చెప్పాలి, ఎందుకు మనకు ఎంపీలు కావాలి, దేని కొరకు ఎంపీ సీట్లు కొలవాలని ప్రయత్నం చేస్తున్నామో కార్యకర్తలందరూ దిశానిర్దేశం చేసి ప్రతి ఒక్కరిని ఒప్పించి తప్పకుండా 17కు 17 ఎంపీ స్థానాలు గెలిపించి తప్పకుండా కేసీఆర్ గారికి బహుమానం ఇచ్చినప్పుడే ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు రాబోయే రోజుల్లో తప్పకుండా ఢిల్లీకి తెల్లదనే విధంగా 2వ రాజధానిగా
చేయాలంటే తప్పకుండా 17 స్థానాలు గెలిపించి బహుమానానికి వాళ్ళని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. గౌరవ శాసనసభ్యుల పక్షాన ఎందుకంటే సమయం తక్కువంది కాబట్టి వారిని అడిగి వారి కోరిక మేరకు ఒక గోల బాలరాజు గారు మాట్లాడతారు, ఆ తర్వాత కేటీఆర్ గారే మాట్లాడతారు. దయచేసి వాలంటీర్స్ తక్షణం అక్కడికి వెళ్ళిపోవాలా, వాలంటీర్స్ తక్షణం అక్కడికి వెళ్ళిపోవాలి. భోజనాలు కేటీఆర్ గారు ప్రసంగించడం పూర్తయిన తర్వాత జై తెలంగాణ అని చివరిలో అన్న తర్వాతనే అక్కడ ప్లేట్లు ఇస్తారు, తాళం వేపించి పెట్టిన ప్లేట్ల రూమ్కు కాబట్టి పోయినా ఎండలో నిలబడాల్సి వస్తుంది. మనోళ్ళు దయచేసి వెనక్కి రావాలి, అక్కడ పోయేటువంటి వాళ్ళంతా దయచేసి వెనక్కి రావాలి. కొద్దిమంది పోయి మిగతా వాళ్ళకి అసౌకర్యం కల్పించకండి. వేలాది మంది ఇక్కడ టెంట్లో కూర్చొని ఉన్నారు, కొద్దిమంది అక్కడ పోయి అటెన్షన్ డైవర్ట్ చేయకండి. దయచేసి తక్షణం వాలంటీర్లు తక్షణం వెళ్ళిపోవాలి, తక్షణం వెళ్ళిపోయి వాళ్ళందరినీ పంపించాలి. మీరు వేదిక మీద ఉన్న వాలంటీర్లు కూడా వెళ్ళిపోండి తొందరగా. పల్లె మీ బ్యాచ్ పోండి, కొంతమంది బయలుదేరండి. శేఖర్ రాజశేఖర్ బయలుదేరండి. గౌరవ శాసనసభ్యులు అచ్చంపేట శ్రీ బాలరాజు గారు, కార్యక్రమ అధ్యక్షులు గౌరవనీయులు మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, ఈనాటి మన ముఖ్య అతిథి తెలంగాణ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ డైనమిక్ లీడర్ యంగ్ అండ్ డైనమిక్గా పిలువబడుతున్నటువంటి ఒక కేపబిలిటీ కెపాసిటీ కలిగినటువంటి పెద్దలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, వేదిక పైనటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులందరికీ, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, వాస్తవంగా సమయం లేదు కానీ ఈరోజు దేశమంతా కూడా దేశకి నేత కేసీఆర్ అంటున్నారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు తెలంగాణ నాయకుడు కేటీఆర్ అంటున్నటువంటి ఈ సందర్భంలో మేము ఈ సభను నిర్వహించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఈ అచ్చొచ్చిన వేదిక గతంలో ఏ రకంగా అయితే పెద్దలు మంత్రి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మమ్మల్ని సభ ద్వారా ఆశీర్వదించడానికి వచ్చినప్పుడు ఏ రకమైనటువంటి స్ఫూర్తితో మేము ముందుకు వెళ్ళడం జరిగిందో, మీరిచ్చేటువంటి నిర్దేశాన్ని దిశానిర్దేశాన్ని పునికి పుచ్చుకొని మామా నియోజకవర్గాల్లో అద్భుతంగా పనిచేసి ఎంపీ స్థానాన్ని అద్భుతమైన మెజారిటీతో గెలిపించుకుంటామని మంత్రి మన కేటీఆర్ గారికి మాటిస్తూ, ఈరోజు కేటీఆర్ గారి గురించి 2-3 విషయాలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి కాదు రెండు కాదు, మున్సిపల్ శాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, ఆర్డబ్ల్యూఎస్ మంత్రిగా, పార్టీ నాయకుడిగా, ఉద్యమకారుడిగా అన్ని విజయాలను సాధించడం జరిగింది. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జీహెచ్ఎంసీలో సవాళ్లు విసురుతూ 99 స్థానాలను గెలిపించుకోవడంలో తనదైన శైలిలో పనిచేయడం మనమందరం కూడా గమనించడం జరిగింది. అదే బాధ్యత ముఖ్యమంత్రి గారు, మన పార్టీ అధినేత కేటీఆర్ గారి భుజస్కంధాలపైన ఈరోజు 17 స్థానాల బాధ్యతను వారికి ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా 16 అంటున్నాం కానీ 17 కూడా మన కేటీఆర్ గారి బారి మా బాధ్యతనే ఉంది. ఈరోజు ఓల్డ్ సిటీ ప్రజలందరూ కూడా, ముస్లిం మైనార్టీలందరూ కూడా ఎన్నడూ లేని విధంగా కేసీఆర్ గారికి అండగా నిలుస్తున్నటువంటి పరిస్థితి, కేసీఆర్ గారిపైన విశ్వాసం పెట్టుకొని పోతున్నటువంటి పరిస్థితి, మిత్రపక్షమైనటువంటి ఎంఐఎంను కూడా ఆశీర్వదించేటువంటి ఒక ప్రసంగం మీ ద్వారా ఓల్డ్ సిటీలో కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ జీ సంఘర్ష్ కరో హమ్ ఆప్కే సాథ్ హై అని చెప్పేసి దేశ ప్రజలందరూ నిలుస్తున్నటువంటి సందర్భంలో కేటీఆర్ గారు మీరు ముందుకు పండి, యువ రక్తం మీ ఎంబడుంది, మేమంతా మీ ఎంబడున్నామని ఈ సందర్భంగా మాటిస్తా ఉన్నాం. భవిష్యత్తులో దేశ ప్రజలు కోరుకుంటున్నట్టుగా ఎన్నో సంస్కరణలు తెచ్చినటువంటి ముఖ్యమంత్రి గారిని దేశ ప్రజలు గమనిస్తున్నటువంటి సందర్భంలో దేశమంతా దేశానికి నాయకత్వం కేసీఆర్ వహించాలని కోరుకుంటున్నటువంటి ఈ సందర్భం, అదే మాదిరిగా అదే అవకాశాన్ని ప్రజలు ఇస్తారనే విశ్వాసం నాకు నిండుగా ఉంది. ఆ సందర్భము అవకాశమే దొరికితే రాష్ట్రానికి నాయకత్వం వహించాల్సినటువంటి ఫ్యూచర్ నాయకుడు కేటీఆర్ గారు, అదే ధైర్యంతో మేమందరం కూడా ముందుకు పోతా ఉన్నాం. ఎన్నో కుట్రలు కుతంత్రాలు ఉద్యమ సందర్భంలో చూసినాం, పాలనా సందర్భంలో చూసినాం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి చంద్రబాబు అటువంటి వాళ్ళ కుట్రలను కూడా ఛేదించి ఈరోజు మన ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసినటువంటి కేటీఆర్ గారు ఉన్నంత వరకు దేశమే కాదు ప్రపంచ స్థాయిలో తెలంగాణకు ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర ఉందనే విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది.
వారికి ఉన్నటువంటి భాషా ప్రావీణ్యం కానీ, వారికి ఉన్నటువంటి హార్డ్ వర్కింగ్ తత్వం కానీ, కష్టపడేటువంటి తత్వం కానీ లేదు అని అంటే వారికి ఉన్నటువంటి విజన్ కానీ, ఈరోజు వారికి ఉన్నటువంటి వయసు ముఖ్యంగా. ఈరోజు మాజీ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు గారు అన్నారు, 20-30 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని ఏలుతుంది, రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దుతుంది అని చెప్పేసి ఆ విశ్వాసం మాకుంది కాబట్టి మాకు మా అదృష్టంగా భావించడం. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారిని నియమించినప్పుడు ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజలందరూ కూడా గొప్పగా కృతజ్ఞత తెలియజేయడం జరిగింది. దానికి కారణం మీకు పదవి వచ్చిందని కాదు, దానికి కారణం ఒక విజన్ ఉన్నటువంటి, ఒక కష్టపడే తత్వం ఉన్నటువంటి, నైపుణ్యం ఉన్నటువంటి యంగ్ డైనమిక్ లీడర్ను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఇచ్చినందుకు కేసీఆర్ గారికి మేము కృతజ్ఞతగా ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఈ రోజు కూడా మాటిస్తున్నాం, మీకేదైతే ముఖ్యమంత్రి గారు బాధ్యత ఇచ్చిందో, మీకు ఇచ్చినటువంటి బాధ్యత మా బాధ్యత, కార్యకర్తల నాయకుల బాధ్యతగా భావించి అద్భుతమైనటువంటి మెజారిటీలతోన 16 ఎంపీ స్థానాలు కారు గుర్తు పైన గెలిపించి ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా కానుకగా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జిహెచ్ఎంసీ, అదేవిధంగా మొన్న జరిగినటువంటి జనరల్ ఎలక్షన్లో ఏ ఫలితాలైతే రావడం జరిగిందో ఆ ఫలితాలను పునరావృతం చేయడం కోసం మేము మీ సలహాలు సూచనలు పాటించి సమన్వయంతో పనిచేసి దేశజాలకపోకుండా మా సత్తా ఏందో చాటి ఈరోజు మళ్ళీ దేశ ప్రజలందరూ కూడా కేటీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు అని చెప్పే విధంగా, రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారని చెప్పే విధంగా మేము పనిచేస్తామని ఆ మాట మీకు ఇస్తున్నామని సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. కేసీఆర్ గారు పాదం మోపిన తర్వాత, పాలమూరు ఎంపీ అయిన తర్వాత తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి, ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ రాష్ట్ర సాకారమైంది. పాలమూరులోనే పోగొట్టుకున్నాం గతంలో తెలంగాణను. ఆనాటి మన జిల్లాకు చెందినటువంటి బూర్గుల రామకృష్ణారావు గారు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆంధ్ర తెలంగాణల విలీనం జరిగింది. పెద్దలు చెప్తారు పోగొట్టుకున్న కాడనే దేవులాడుకోవాలని, అందుకేనేమో భగవంతుడు చివరి నిమిషంలో మహబూబ్నగర్ లోకసభ నుంచి పోటీ చేయాలని కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవడానికి ఆ రోజు పరిస్థితుల్ని పురికొల్పినారు. ఆ విధంగా పాలమూరు ఎంపీగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాక తెలంగాణ ప్రజలు అపారమైనటువంటి విశ్వాసాన్ని వ్యక్తపరిచి 2014 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించినాక కేసీఆర్ గారు పాలమూరులో పాదం మోపినాక మళ్ళా ముఖ్యమంత్రిగా, పాలమూరు ఎల్లప్పటికీ కేసీఆర్ పాదమూరుగా ఉండిపోతుంది. ఆయన మోపిన పాదం ద్వారానే ఇలా సగం పైబడి ఉమ్మడి జిల్లా పచ్చబడ్డది. రాబోయే రోజులలో పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేసుకొని మొత్తం జిల్లాను సస్యశ్యామలం చేసుకుంటాం. ఆయన కళ పచ్చబడ్డ పాలమూరును చూడాలనేటువంటి దాన్ని నిజం చేయడానికి కేటీఆర్ గారు, వారితో పాటు మేము, మీరు, మనమందరం కలిసి అహర్నిశలు శ్రమిద్దామని చెప్పి తెలియజేస్తూ, ఇది అచ్చొచ్చినటువంటి స్థలం సభా ప్రాంగణం. మొన్నటి ఎన్నికలకు ముందు ఉమ్మడి పాలమూరు జిల్లా సభ జరపడానికి తలపెట్టినప్పుడు వనపర్తిలో నిర్వహించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే అంతటా వెతికి చివరికి వచ్చి ఈ స్థలాన్ని ఎంపిక చేసుకొని ఈ స్థలాన్ని శుద్ధి చేయడానికే 10 రోజుల సమయం పట్టింది మాకు. ఈ స్థలం అచ్చొచ్చినటువంటి స్థలం. ఈ స్థలం ద్వారా, ఇక్కడి సందేశం ద్వారా ఉమ్మడి జిల్లాలో అద్భుతమైనటువంటి ఫలితాలను ప్రజానికం ఇచ్చినారు, ఆశీర్వదించినారు. అదేవిధంగా మార్చి నెల కూడా అచ్చొచ్చేటువంటిది మాకు. పోయిన సంవత్సరం మార్చిలో కేటీఆర్ గారు ఆనాడు మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, పురపాలక శాఖ, ఐటీ శాఖ, అదేవిధంగా పరిశ్రమల శాఖ, ఈ అన్ని శాఖల మంత్రిగా ఆ రోజు వనపర్తికి వచ్చినారు. మేము ఏర్పాటు చేసినటువంటి సభలో వారు అత్యద్భుతమైనటువంటి ప్రసంగం చేసి ఈ ప్రాంత ప్రజలకు అనేక హామీలు ఇచ్చి వెళ్ళినారు. ఆ హామీలను ఈ ప్రభుత్వంలో మళ్ళీ వారి సహకారంతో తప్పకుండా మేము నెరవేర్చుకుంటాం.
మళ్ళీ ఇప్పుడు మార్చి నెలలోనే వారు పాదం మోపినారు. ఖచ్చితంగా ఈ సందేశం ద్వారా రెండు పార్లమెంటు స్థానాలు గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారు చెప్పినట్లు మెజారిటీ ఇంత అంత అనకుండా గతంలో లోకసభ సభ్యులుగా గెలిచినటువంటి వాళ్లకు వచ్చిన మెజార్టీ కంటే అధిక మెజార్టీని ఇవ్వడం ద్వారా ఈ జిల్లా ప్రజలు మీకు బహుమానం ఇస్తాము. వర్కింగ్ ప్రెసిడెంట్గా మీరు పాదం మోపిన సందర్భంగా మీకు ఖచ్చితంగా ఆ బహుమానాన్ని మేము ఇవ్వడానికి శాశక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ ఎందుకు తమ ప్రతినిధుల్ని ఢిల్లీకి పంపాలనో ఆ గంభీరమైన విషయాలన్నింటినీ కూడా సమయోచితంగా ఈరోజు వారే వివరిస్తారు. కాబట్టి ఇప్పుడు నేను వారిని తమ విలువైనటువంటి ప్రసంగాన్ని సందేశాన్ని ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తున్నా. 60 సెకండ్ల పాటు, 1 నిమిషం 60 సెకండ్ల పాటు ఆపకుండా మీరందరూ చప్పట్లు కొట్టి వారికి స్వాగతము, మీ గౌరవాన్ని ప్రకటించవలసిందిగా కోరుతున్నా. 60 సెకండ్ల పాటు అందరూ చప్పట్లు కొట్టాలి. 60 సెకండ్ల పాటు 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 ఇంకా గట్టిగా మీరు వినిపించాలి. చప్పట్లు కొడుతున్నారు, శబ్దం రావాలి, శబ్దం రావాలి. థ్యాంక్ యూ సార్. జై తెలంగాణ. థ్యాంక్ యూ. జై తెలంగాణ. 1:30 అయింది, ఇంకా ఆకలి అవుతుంది. అప్పుడే ఒక్కసారి అన్ని పిడికిలు లేవాల. జై తెలంగాణ. గౌరవనీయులు, పెద్దలు, ఈరోజు నాగర్ కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశానికి వనపర్తిలో చక్కటి ఏర్పాట్లు చేయడమే కాకుండా మీ అందరినీ కూడా ఈ సమావేశానికి ఆహ్వానించి సభాధ్యక్షులుగా వ్యవహారం చేస్తున్న గౌరవ పెద్దలు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు, ఈ జిల్లాలో మొట్టమొదటి నుంచి కేసీఆర్ గారు పార్టీ స్థాపించిన మొదటి రోజు నుండి ఈరోజు వరకు జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న గౌరవనీయులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి, గౌరవ పెద్దలు, రాష్ట్ర మంత్రివర్యులు, ఆనాడు ఉద్యోగ సంఘాల నాయకుడిగా తనదైన కీలక పాత్ర ఉద్యమంలో పోషించడమే కాకుండా తర్వాత పాలమూరు కేంద్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ పాలమూరులో అనేకానేక అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి మరి ఈ దఫా మంత్రివర్గంలో మొన్ననే పదవీ బాధ్యతలు చేపట్టిన గౌరవనీయులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, సమయాభావం వల్ల వారు ప్రసంగించలేకపోయినారు, మన్నించాలని చెప్పి కూడా వారిని కూడా కోరుతూ, గౌరవ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఈ నియోజకవర్గానికి బాధ్యులుగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రివర్యులు రాములు గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు గౌరవనీయులు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న గౌరవ పెద్దలు డాక్టర్ మందా జగన్నాథ్ గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్ గారు, గౌరవ శాసనసభ్యులు పెద్దలు మరి జనార్దన్ రెడ్డి గారు, మీ శాసనసభ్యుడి పేరు చెప్పినప్పుడు మీరు ఎంతమంది ఎక్కువ సపోర్ట్లు కొడితే అంతమంది ఎక్కువ మంది వచ్చినారు అనుకోవాల్సి వస్తుంది. నేను గౌరవనీయులు మరి జనార్దన్ రెడ్డి గారు బానే వచ్చిండ్రు మేము నార్ కర్నూలు నుంచి. గౌరవనీయులు యువ నాయకులు సోదరులు అచ్చంపేట శాసనసభ్యులు గువ్వల బాలరాజు గారు, మీరు చీటింగ్ చేయద్దా, కొట్టినోళ్ళు మల్లమల్ల కొడుతున్నారు, నేను చూస్తున్నా, డబల్ డబల్ చీటింగ్ చేస్తున్నారు మీరు. గౌరవనీయులు కల్వకుర్తి శాసనసభ్యులు పెద్దలు అన్నా జైపాల్ యాదవ్ గారు, గౌరవనీయులు గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు, గౌరవనీయులు అలంపూర్ శాసనసభ్యులు డాక్టర్ అబ్రహాం గారు, దేవరఖద్ర శాసనసభ్యులు గౌరవనీయులు ఆలా వెంకటేశ్వర రెడ్డి గారు, మీ వాళ్ళు ఎన్నుకోబడిపోయినా ఇంకనా అచ్చా ఆ పార్లమెంట్ మర్చిపోతే అయినా కూడా ఫ్యాన్స్ ఉన్నారు పర్వాలేదు. గౌరవనీయులు పెద్దలు తెలంగాణ ఉద్యమంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో తన మంత్రి పదవిని వదిలేసి తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో మరి 7 స్థానాల్లో మనం 6 గెలుచుకున్నామంటే దానిలో కూడా కీలకమైన పాత్ర పోషించిన పెద్దలు మాజీ మంత్రివర్యులు అన్న జూపల్లి కృష్ణారావు గారు, అదే రకంగా
వేదిక పైన ఆసీనులైన గౌరవ శాసన మండలి సభ్యులు, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వరరెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు కర్ణే ప్రభాకర్ గారు, గౌరవనీయులు నారాయణ రెడ్డి గారు, మక్తల్ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు సౌమ్యులు, అందరికి కూడా ఆప్తులు అజాత శత్రువు దామోదర్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి తుల ఉమగారు, వేదిక పైన ఆసీనులైన వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు శివకుమార్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, తిమ్మప్ప గారు, ఇంకా వేదిక పైన ఆసీనులైన మాజీ శాసనసభ్యులు గట్టు భీముడు గారు, వేదిక పైన ఉన్న మహామహులందరికీ పేరు పేరున పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, ఇంకా పేరు పేరున మన శాసన మండలి సభ్యులు నారాయణ రెడ్డి గారు, చిన్నగున్నో దూరమున్నో కనబడతలే ఉపాసన నేను ఏం చేయాలి, నారాయణ రెడ్డి గారికి చెప్పిన రెండోసారి ప్రత్యేకంగా చెప్పిన నారాయణ రెడ్డి నీకోసం. అదే రకంగా మాజీ ఎమ్మెల్యే ఇందిరా గారికి, ఇంకా వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకు, బాగా ఎండగా ఉన్నా చాలా ఓపికగా 7 నియోజకవర్గాల నుండి కూడా విచ్చేసి చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా అన్నదమ్ములకు అక్క చెల్లెలందరికీ మీ ఉద్యమ స్ఫూర్తికి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటా ఉన్నాను. మిత్రులారా, మీరు ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు చెప్పింది, గౌరవ మంత్రి గారు చెప్పిన మాట కూడా మీరు విన్నారు. మరి జనార్దన్ రెడ్డి గారు, బండారి భాస్కర్ గారు అయితే 2 అడుగులు ముందుకేసి మరి మేమేమీ తక్కువ తినలేదు, 16 పార్లమెంటు స్థానాల్లో అందరికంటే మేమే ముందుంటామన్న ధోరణిలో వారు కూడా తొడగొట్టి మరీ సవాల్ చేసినారు. ముఖ్యంగా మీ మరి జనార్దన్ రెడ్డి గారైతే నిన్న మీరేదో కరీంనగర్ అన్నారు, మెదక్ అన్నారు, ఈ రెండింటికంటే ఒక ఓటు మేమే ఎక్కువ తీసుకుని చూపెడతామనే మాట కూడా వారు చెప్పడం జరిగింది. చాలా చాలా సంతోషం. ఒకవేళ అదే కానీ నిజమైతే తప్పకుండా అందరికంటే ఎక్కువ ఆనందించే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకు ఈ మాట అంటా ఉన్నా అంటే, ఏ కారణంతోనో కానీ మనకి గడిచిన 3 పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూలు నియోజకవర్గంలో మన జెండా ఎగరలేదు. 2004లో ఆనాడు అప్పుడు అభ్యర్థి గారి తప్పిదం వల్ల ఆనాడు మనకు పార్టీ గుర్తు రాలేదు, కారు గుర్తు రాలేదు, టెంకాయ గుర్తు మీద పోటీ చేయడం జరిగింది. 2009లో కూడా ఆనాడు ఆ పొత్తు కలిసి రాక పొత్తు వికటించి ఆనాడు కూడా మనకు విజయం దక్కలేదు. 2014లో నిజానికి మనం గెలిచినాం, సాంకేతికంగా ఓడిపోయినాం కానీ నిజానికి గెలిచినాం. ఓటమి పాలైంది 16,000తో, కానీ ఆ ఆటో గుర్తు వచ్చి 56,000 ఓట్లు వేసుకొని పోయిన మాట కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి 3 సార్లు మనకు నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో విజయ అవకాశం దక్కలేదు. కానీ ఈసారి పూర్తి స్థాయిలో మీ అందరి మాటలు విన్న తర్వాత, మీ ఉత్సాహాన్ని చూసిన తర్వాత చాలా ఆత్మవిశ్వాసంతో కేసీఆర్ గారికి తప్పకుండా నాగర్ కర్నూలు పార్లమెంటు మీద గులాబీ జెండా ఎగరవేసి కానుకగా మీరిస్తారనే విశ్వాసం నాకు కూడా కుదిరిందనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే 1-2 కాదు, పరిపాలనా సంస్కరణల్లో భాగంగా రాష్ట్రంలోనే అత్యధికంగా ఒకే ఒక్క పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 3 జిల్లాలు ఏర్పాటు చేసుకున్న ఏకైక పార్లమెంటు నియోజకవర్గం నాగర్ కర్నూలు నియోజకవర్గం అనే మాటను నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. నాగర్ కర్నూలు జిల్లా అయ్యింది, వనపర్తి జిల్లా అయ్యింది, అదే రకంగా నడిగడ్డ ప్రజల ఆకాంక్ష మేరకు గద్వాలు అలంపూర్ను కలుపుకొని జోగులాంబ గద్వాల జిల్లాను కూడా ఏర్పాటు చేసిన ఘనత మన నాయకుడు కేసీఆర్ గారికే దక్కిందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 1-2 కాదు, సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ గడిచిన 5 సంవత్సరాలుగా 2014 జూన్ నుంచి ఈరోజు వరకు చూసినట్టయితే 1-2 కాదు, అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు. భారతదేశం మొత్తానికే కేసీఆర్ గారి ఆలోచన ఈరోజు దేశానికే ఆచరణగా మారింది అంటే అది అతిశయోక్తి కాదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే, కేసీఆర్ గారి మదిలో ఇదివరకు వక్తలు చెప్పినట్టు 15 మంది ప్రధానమంత్రులు పనిచేసినా, 10ల సంఖ్యలో ముఖ్యమంత్రులు పనిచేసినా, అందరూ రైతు గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పిన వాళ్ళే తప్ప, పచ్చడి తలపాగా చుట్టిన వాళ్ళే తప్ప, ఆచరణలో మాత్రం గొప్ప పనులంటూ ఏమి జరగలేదు. కానీ కేసీఆర్ గారు మన నాయకుడు, తాను స్వయంగా రైతు కావడం, ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలోనే జన్మించడం, చిన్నప్పటి నుంచి తెలంగాణ రైతుల కష్టాలను కల్లారా చూసిన వ్యక్తిగా, రైతులు కోరుకునే ముఖ్యమైన కొన్ని కార్యక్రమాలకు
శ్రీకారం చుట్టడమే కాకుండా విప్లవాత్మకమైన కార్యక్రమాలు, రెండవ హరిత విప్లవానికి తెలంగాణలోనే నాంది పడే విధంగా రైతు బంధు లాంటి కార్యక్రమాన్ని తెచ్చిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు మన నాయకుడి ఆలోచన మనను రోజు విమర్శించే ప్రత్యర్థి పార్టీలు, మన గురించి అవాకులు చివాకులు పేలే ప్రతిపక్ష నాయకులు, వాళ్లకు కూడా అనివార్యంగా మన నాయకుడి ఆలోచనను అమలు చేయక తప్పని పరిస్థితి వచ్చిందనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నాననే మాట ఆనాడు ముఖ్యమంత్రిగా చెప్పిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆనాడు వ్యవసాయం దండుగా అన్న ఏకైక ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో రెండుంటే చంద్రబాబు నాయుడు గారే అయి ఉంటారు. అట్లాంటి చంద్రబాబు నాయుడు కూడా తెల్లారి లేస్తే టెలికాన్ఫరెన్స్ పెట్టి కేసీఆర్ గారి మీద, మన పార్టీ మీద టన్నుల కొద్దీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దుమ్మెత్తిపోస్తున్న చంద్రబాబు నాయుడు కూడా దిక్కులేక విధి లేక అనివార్యంగా మన రైతు బంధును కాపీగొట్టి పేరు మార్చి అన్నదాత సుఖీభవ అని ఆంధ్ర రైతులకు అంతో ఇంతో మేలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడంటే అది కేసీఆర్ సెలవు కాదా? ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే రకంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన 4.5 ఏళ్ల పాటు చేసిందేమీ లేదు దేశానికి, రైతులకు చేసిందేమీ లేదు ముఖ్యంగా, కానీ చివరిలో మన పథకం యొక్క విజయవంతం కావడాన్ని గమనించి, మన పథకం అద్భుతంగా ఆదరణ పొందడాన్ని గమనించిన తర్వాత ఈరోజు పథకం పేరు మార్చి, రైతు బంధు పేరు మార్చి ఆయన పేరు తొలగించుకొని పీఎం కిసాన్ అనే పేరుతో ఈరోజు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు అంతో ఇంతో సహాయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడంటే కేసీఆర్ గారి ఆలోచన దేశానికి ఆచరణ అయ్యిందా లేదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకటి రెండు కాదు, ఆదర్శవంతమైన సంక్షేమ కార్యక్రమాలు, అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు, పేదలకు అపారంగా న్యాయం చేసే కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున మనం చేసుకుంటా ఉన్నాం. ఒక నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోకే వస్తే రైతు బంధు పథకం కింద మొత్తం తెలంగాణలో ఏ పార్లమెంట్లో లేని విధంగా ఒక రైతు బంధు కింద నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 498,637 మంది రైతుల కంటే 500,000 రైతు కుటుంబాలకు రైతు బంధు ద్వారా పెట్టుబడి సహాయాన్ని ఇస్తున్న నాయకుడు కేసీఆర్ గారా కాదా ఆలోచించమని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే రకంగా ఆసరా నిజంగా ఎంత గొప్పగా అనిపిస్తుందంటే మొన్న శాసనసభ ఎన్నికల సందర్భంగా చాలా టీవీ ఛానళ్లు, చాలా మీడియా సంస్థల వాళ్ళు ఊళ్ళల్లోకి పోయినారు, వృద్ధులతో మాట్లాడినారు. నాకు బాగా గుర్తున్నది నార్ కర్నూలు నియోజకవర్గంలో ఒక పెద్ద మనిషి, ఒక పెద్దవ్వ చెప్పిన మాట నాకు బాగా గుర్తున్నది. అవ్వ డైరెక్ట్గా అన్నది, కాంగ్రెస్ వాళ్ళు పోయి ఓట్లు అడిగితే అన్నది, మీకెందుకేస్తాం, నా పెద్ద కొడుకు కేసీఆర్ పుణ్యమా అని చెప్పి ఈరోజు నా కడుపులోకి నా నోట్లోకి 3 ఏళ్ళు పోతున్నాయంటే, 3 పూటలా తినగలుగుతున్నా అంటే నా పెద్ద కొడుకు కేసీఆర్ పుణ్యమని చెప్పి ఈరోజు ఆ పెద్ద మనుషులు దీవెన ఇస్తా ఉంటే గర్వంగా అందరం కూడా ఫీల్ అవుతా ఉన్నాం. పెద్ద మనుషులు, గీత కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, బోధకాలు వ్యాధితో బాధపడేవారు, ఇంకా ఎన్నో లక్షల మందికి, 43 లక్షల మందికి 1,000 రూపాయల పెన్షన్లు ఈరోజు అందుతా ఉంటే ఆ 43 లక్షల మందిలో ఒక్క నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే 2,60,630 మందికి ఆసరా పెన్షన్లు అందుతున్న మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అతి త్వరలో రాబోయే ఆర్థిక సంవత్సరంలో అయితే ఏప్రిల్ మాసంలో కానీ మే మాసంలో కానీ ఆ 1,000 రూపాయలు కూడా రెట్టింపయ్యి 2,016 రూపాయలు వారికి అందబోతున్న మాట కూడా మీ ద్వారా ఈరోజు నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మా అవ్వలకు, మా తల్లులకు, వారందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే మాదిరిగా 65 సంవత్సరాల వయసు ఏదైతే గతంలో ఉండేదో పెన్షన్ ఇచ్చేదానికి, దాన్ని కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే నిరంజన్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు పాల్గొన్న కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకొని ఆ 65 ఏళ్ల వయోపరిమితిని తగ్గించి 57 ఏళ్లకే చేయడం వల్ల మరొక 8 లక్షల మందికి ఆసరా పథకం ద్వారా ప్రయోజనం రాబోతున్నదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటు ఈరోజు పేదింటి ఆడబిడ్డల పెళ్లికి వారు ఎలాంటి ప్రయాస పడకుండా, ఆ కుటుంబాలు ఆయాస పడకుండా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి అద్భుతమైన కార్యక్రమాల ద్వారా ఒక్క మన నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలోనే 24,254 మంది
పేదింటి ఆడ కూతుర్లకు ఒక మేనమామలాగా ఈరోజు 116 రూపాయలు ఆ పేదింటి ఆడపడుచులకు కానుకగా ఇచ్చిన నాయకుడు మన కేసీఆర్ గారు కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇదే పథకాన్ని చూసి కాపీ కొట్టి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అదే పేరు పెట్టే ముఖం లేక పసుపు కుంకుమ అనే పేరుతో ఈరోజు అక్కడ కూడా అమలు చేస్తున్న విషయం వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా. అదే రకంగా చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు, ప్రభుత్వ ఆసుపత్రుల మీద ప్రభుత్వ వైద్య వ్యవస్థ మీద విశ్వాసం సన్నగిలిన రోజుల్లో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని సినిమా కవులు పాటలు రాసిన నేపథ్యంలో ఈరోజు కేసీఆర్ కిట్లు ప్రవేశపెట్టడం ద్వారా 15,927 మంది ఆడపడుచులకు నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలోనే కేసీఆర్ కిట్లు అందజేసి మగబిడ్డ పుడితే 12,000 రూపాయలు ఆడకూతురు పుడితే 13,000 రూపాయలు అందించి ప్రభుత్వ ఆసుపత్రుల మీద ప్రభుత్వ వైద్య వ్యవస్థ మీద ప్రజల్లో విశ్వాసం పెంచింది మన నాయకుడు కేసీఆర్ గారు కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవి మాత్రమే కాదు, పిల్లలు బాగుండాలి చదువుకోవాలి, ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు అదే రకంగా మైనారిటీలు కావచ్చు వారందరూ కూడా చదువుకుంటేనే ఒక తరం బాగా చదువుకుంటే భవిష్యత్ అంతా బంగారమవుతుంది బంగారు తెలంగాణ అవుతుందనే ఉద్దేశంతో ఒక నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనే 45 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే రకంగా ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ ద్వారా 50,000 మందికి మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ ద్వారా నిజంగా ఇప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటే హెలికాప్టర్లో ఇక్కడికి వస్తూ ఉంటే నేను పల్లా రాజేశ్వరరెడ్డి గారు మిత్రులు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు మహాసంబరపడ్డం పైనుంచి వస్తుంటే ఎక్కడికక్కడ చెరువులు నిండు కుండలాగా నిండున్నాయి. బ్రహ్మాండంగా కృష్ణమ్మ జలాలు ఈరోజు పాలమూరు పొలాలకు పారుతుంటే పాలమూరు పచ్చబడుతుంటే ఆ నిండిన చెరువులను చూస్తుంటే మాకు కూడా కడుపు నిండినట్టు అయిందన్నమాట. ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కానీ పాలమూరు పచ్చబడుతుంటే కొంతమంది కళ్ళు మాత్రం ఎర్రబడతా ఉన్నాయి, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుల కళ్ళు ఎర్రబారుతా ఉన్నాయి. నచ్చుతలేదు వాళ్ళకు. పాలమూరు ఎప్పటికీ వెనుకబడే ఉండాలి. పాలమూరు లేబర్ దేశమంతా ప్రాజెక్టులు కట్టాలి, నీటి ప్రాజెక్టులు కానీ పాలమూరులో ప్రాజెక్టులు మాత్రం మేము కట్టమనే విధంగా వ్యవహారం చేసిన గత ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఆ నాయకులకు ఈరోజు మనసున పడతలేదు, అర్థమైతలేదు వాళ్ళకు. మేము 30 ఏండ్లు 1984లో ఆలోచన చేసి 91లో సర్వే చేసి 2003లో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమానికి మేము శ్రీకారం చుడితే ఈ కేసీఆర్ వచ్చి 3 ఏండ్లలోనే ఏదుల రిజర్వాయర్ కడితే మా పరిస్థితి ఏందనే బాధ ఈరోజు కాంగ్రెస్ నాయకులకు తెలుగుదేశం నాయకులకు నిద్రపట్టకుండా చేస్తున్నదనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకటి మాత్రం పక్క, ఎవరు ఏమనుకున్నా 25 టీఎంసీల నీటి కేటాయింపులున్నా కల్వకుర్తిని పెంచి 40 టీఎంసీలు చేయడం మాత్రమే కాకుండా పాలమూరులోని ప్రతి ఎకరానికి ప్రతి ఎకరా బీడు భూమికి తాగునీరిచ్చేదాకా విశ్రమించకుండా పనిచేస్తాననే దృఢ సంకల్పంతో 40,000 కోట్లు కాదు ఎన్ని వేల కోట్లైనా ఖర్చు చేసి పాలమూరు జిల్లాలో వలసలాగాలే పాలమూరు రైతు బిడ్డలు రైతు కూలీలు వ్యవసాయదారులు సంతోషంగా ఇక్కడే తమ భార్య పిల్లలతో ఇదే జిల్లాలో ఇదే నేల మీద గడపాలనే దృఢ సంకల్పంతో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందుకు పోతా ఉన్నారు. ఇప్పుడే రాములు గారు ఒక మాట అన్నారు మాట్లాడుతూ, ఆ విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇంకా చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయి. పాలమూరులో నిజంగా ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు అమలవుతున్న కార్యక్రమాలు ఒకటి రెండు కాదు, కానీ ఇంకా చేయాల్సిన పని కూడా చాలా మిగిలినది. కొంతమంది నిన్న మొన్న మీరు చూసే ఉంటారు, మనమేమో పార్లమెంటు నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు పెట్టుకొని ఎక్కడికక్కడ కేసీఆర్ సైనికులను 16 మందిని పార్లమెంటుకు పంపించండి ప్రజలకు మన నాయకుల ద్వారా విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే కాంగ్రెసు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఈ ఎన్నికతో కేసీఆర్కి ఏం సంబంధం, పార్లమెంట్లో కేసీఆర్ ఏం చేస్తాడు, 16 మందితోనే ఏం చేస్తాడు అని ఎకచక్క మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేను వారందరికీ ఒకటే చెప్తా ఉన్నా, కేసీఆర్ నాయకత్వ సమర్థత ఎట్లాంటిదంటే ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిన మునగాడు కేసీఆర్ గారు 16 మంది పార్లమెంట్ సభ్యులను ఇస్తే ఢిల్లీ మెడలు వంచి తెలంగాణకు రావాల్సిన 100,000 కోట్ల నిధులను తీసుకొచ్చే సమర్థత ఉన్న నాయకుడు కేసీఆర్ గారు అనే మాట వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు మా మోడీ ఇది మా మోడీ అది అని. మీరు ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా అయ్యా, ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు ఏదో చేస్తాడని ఏదో ఉద్ధరిస్తాడని
గుజరాత్ లో చేసింది ఏదో దేశమంతా చేస్తాడని చెప్పి 2014లో ఆనాడు చాలా మంది భారతీయ జనతా పార్టీకి ఓటేయడం జరిగింది. అఖండమైన మెజారిటీతో, ఏకపక్షమైన మెజారిటీతో, 280 పైకిలకు స్థానాలతో ఆనాడు మోడీ గారికి ప్రధానమంత్రిగా భారతదేశ ప్రజలు బాధ్యతలు కట్టబెట్టడం జరిగింది. కానీ 5 ఏళ్ల తర్వాత వెనుకకు తిరిగి చూసుకుంటే ఏం చేసిండయ్యా నరేంద్ర మోడీ గారు అంటే శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు. డైలాగులు అద్భుతంగా ఉంటాయి, నినాదాలు అద్భుతంగా ఉంటాయి, స్పీచ్లు దంచి కొడతాడు, కానీ చేసింది మాత్రం సున్నా. ఈ మాట నేను ఆశామాసిగా చెప్పడం లేదు. మన రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి హోదాలో మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి వచ్చిన్నాడు. ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం గజ్వేల్లో లక్షల మంది ప్రజలతో బహిరంగ సభ జరిగింది. ఆ బహిరంగ సభ వేదికగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారిని అభ్యర్థించినారు, విజ్ఞప్తి చేసినారు. అయ్యా నరేంద్ర మోడీ గారు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన కారణమే నీళ్లలో జరిగిన, సాగునీటి రంగంలో జరిగిన వివక్ష. ముఖ్యంగా పాలమూరు జిల్లా ఈరోజు మొత్తం భారతదేశంలోనే అత్యంత వెనుకబడ్డ జిల్లాల జాబితాలో ఉన్నది అంటే మేము సిగ్గుతో తలదించుకుంటా ఉన్నాం. గత ప్రభుత్వాల నిర్వాకం వల్ల ఇది జరిగింది. అందుకే శరవేగంగా 40,000 కోట్ల పైసలకు రూపాయలతో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించినాం. పాలమూరును సస్యశ్యామలం చేసేదానికి సంకల్పం చేసుకున్నాం. దానికి మీ మద్దతు కావాలి. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి అయ్యా నరేంద్ర మోడీ గారు అంటే ముసిముసి నవ్విల్ నవ్వినాడు, అవతల పడ్డాడు. తప్ప ఇప్పటి వరకు మనకు ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. పాలమూరు ఎత్తిపోతలకు ఇవ్వలేదు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. జాతీయ హోదా వస్తే ఏమొస్తుంది? ఏమొస్తుందంటే పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినారు. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిన తర్వాత ఈరోజు ఆ పోలవరం ప్రాజెక్టులో 1 రూపాయి ఖర్చు అయితే అందులో 90 పైసలు ఢిల్లీ నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తూ ఉన్నాయి. 10 పైసలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పెట్టవలసి ఉంటుంది. అదే మాదిరిగా మన పాలమూరు ఎత్తిపోతల పథకానికి, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమంటే మొండి చేయి చూపెట్టినాడు తప్ప నరేంద్ర మోడీ గారు ఇచ్చిందేమీ లేదు. అందుకే ఆలోచించమని అడుగుతా ఉన్నా. రేపు 16 పార్లమెంట్ సభ్యులు టీఆర్ఎస్ కుంటే ఢిల్లీలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ 16 మంది పార్లమెంట్ సభ్యులతో ఢిల్లీలో ఎర్రకోట మీద ఎవరు జెండా ఎగరేయాలో తెలంగాణ ప్రజలే నిర్ణయించే పరిస్థితి వస్తే తన్నుకుంటూ రాదా పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కొంతమంది మిత్రులు అంటా ఉన్నారు, గతంలో కూడా మీకు 11 మంది ఉండే కదా, అప్పుడు చేయలేకపోయినారు, ఇప్పుడేం చేస్తారని అడుగుతా ఉన్నారు. వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా, గతంలో మాకు 11 మంది ఉండే కానీ మోడీ గారికి నిండా ఉండే, ఆయన కుండ నిండా పాలుండే, ఆయనకు వేరే వాళ్ళు అవసరం లేదు. ఈసారి మాత్రం పరిస్థితి అట్లా లేదు. దేశంలో ఏ సర్వే చూసినా బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏకు 150-160 స్థానాలు దాటట్లేదు. రాహుల్ గాంధీ గారి సారథ్యంలోని యూపీఏకు 100-110 స్థానాలకు మించి వచ్చే పరిస్థితి కనబడతలేదు. అంటే ఇద్దరు కలిస్తే కూడా 273 అనే మ్యాజిక్ ఫిగరు దాటే పరిస్థితి లేదు. అందుకే ఒక్కొక్క ఎంపీ కీలకం కాబోతా ఉన్నారు. మనం 16 గెలిచి మన మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీ గారు ఆ ఒక్కటి గెలిస్తే హైదరాబాద్లో తెలంగాణలో క్లీన్ స్వీప్ మనం చేసినట్టయితే 17 మంది పార్లమెంట్ సభ్యులతో మనకు కలిసి వచ్చే భావ సారూప్యత ఉన్న చాలా పార్టీలు, కాంగ్రెస్ పొడగిట్టని పార్టీలు, బీజేపీ పొడగిట్టని పార్టీలు మనతో అనునిత్యం సంప్రదింపులు జరుపుతూ ఉన్నాయి. మన నాయకుడు కేసీఆర్ గారితో సంప్రదింపుల్లో ఉన్నారు. నాకున్న అవగాహన మేరకు, నాకున్న పరిమితమైన జ్ఞానం మేరకు దాదాపు 70-100 పార్లమెంట్ స్థానాలు ఫెడరల్ ఫ్రంట్ రూపంలో రేపు ఢిల్లీ మీద ఎవరు జెండా ఎగిరేయాలో, ఎవరు ప్రధానమంత్రి కావాలో నిర్ణయించే సత్తా మనకే ఉండే ఆస్కారం ఉందనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాములు గారు మాట్లాడుతూ గద్వాల నుంచి మాచర్లకు రైల్వే లైన్ కావాలి మా ప్రాంత ప్రజల చిరకాల కోరిక అన్నారు. ఎట్లున్నది ఈరోజు దేశంలో పరిస్థితి? ఢిల్లీలో ఢిల్లీ గద్దె మీద ఎవరు కూర్చుంటే వారేసుకొని పోతా ఉన్నారు రైల్వే ప్రాజెక్టులు. పడితే ఉన్నోడిదే బర్రె అంటారు, అదే పద్ధతిలో ఢిల్లీ నడుస్తున్నది. మమతా బెనర్జీ గారు రైల్వే మంత్రి అయితే పశ్చిమ బెంగాల్కు పోతాయి రైళ్లన్నీ. అదే రకంగా లాలూ ప్రసాద్ యాదవ్ గారు రైల్వే మంత్రి అయితే లాలూ ప్రసాద్ యాదవ్ గారి అత్తగారి ఊరిదాకా కూడా పోయింది రైలు బీహార్లో. ఇక మోడీ ప్రధానమంత్రి అయితే బుల్లెట్ రైలు పెట్టిండు, బుల్లెట్ రైలు ఏడికెళ్ళేడికి పోయింది. బుల్లెట్ రైలు ఢిల్లీ నుంచి గుజరాత్ మీదుగా ముంబైకి పోయింది తప్ప తెలంగాణ దిక్కు పొరపాటున కూడా చూడలేదనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. మొన్న నేను పీయూష్ గోయల్ గారు కేంద్ర రైల్వే మంత్రి రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత హైస్పీడ్ రైళ్లని కొత్తగా ప్రవేశపెడుతున్నామని చెప్పి పత్రికల్లో ఒక వార్త వచ్చింది. అందులో
ఢిల్లీ ముంబై ఉన్నది, ఢిల్లీ అహ్మదాబాద్ ఉన్నది, కింద చెన్నై బెంగళూరు ఉన్నది, కానీ మధ్యలో హైదరాబాద్ లేదు. అయ్యా పీయూష్ గోయల్ గారు, కేంద్ర రైల్వే మంత్రి గారు, తెలంగాణ కూడా ఈ దేశంలో ఒక భాగమే, శరవేగంగా ఎదుగుతున్న రాష్ట్రం, ఖచ్చితంగా మీరు సపోర్ట్ ఇవ్వాలంటే ఇప్పటి వరకు తడి తప్పుడు ఏది లేదు. అంటే తెలంగాణలో బీజేపీకి పుట్టగతులు లేవు, ఇక్కడ ఓట్లొచ్చే పరిస్థితి లేదు, కాబట్టి ఈరోజు వాళ్ళు మనను చిన్నచూపు చూస్తూ ఉన్నారు. అదే రేపటి రోజున 16 మంది పార్లమెంట్ సభ్యులను మీరు మాకు అప్పజెప్తే, ఆ 16 మంది కేసీఆర్ సైనికులు ఢిల్లీలో శాసించే పరిస్థితి వస్తే గద్వాల నుంచి మాచర్ల వరకు తన్నుకుంటూ రాధా రైల్వే లైన్ మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా, ఒక్కసారి ఆలోచించమని వేడుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇది ఆషామాషీ సందర్భం కాదు, సంకీర్ణ ప్రభుత్వం తప్ప డైరెక్ట్ గా గవర్నమెంట్ వచ్చే పరిస్థితి జాతీయ పార్టీలుగా చెప్పుకునే పార్టీలకు లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక మాట కూడా, విచక్షణ కలిగిన, విఘ్నత కలిగిన, రాజకీయ అవగాహన కలిగిన మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పేరుకు జాతీయ పార్టీలు, కానీ వాళ్ళు కూడా పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలే. ఇప్పుడు బీజేపీ ఉన్నది, దేశాన్ని ఏలుతున్నది, దక్షిణాది లెక్క నన్ను ఉన్నారా వాళ్ళు? తెలంగాణలో ఉన్నారా? అడ్రస్ లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా? అడ్రస్ లేదు. తమిళనాడులో ఉన్నారా? అడ్రస్ లేదు. కేరళలో ఉన్నారా? అడ్రస్ లేదు. పాండిచ్చేరిలో ఉన్నారా? అడ్రస్ లేదు. అసలు దక్షిణాదిలో ఉనికే లేని బీజేపీ జాతీయ పార్టీ ఎట్లయితే నాకు తెలియకుండా అడుగుతా. కాంగ్రెస్ పరిస్థితి కూడా అట్లే ఉన్నది, వాళ్ళు కూడా పెద్ద గొప్పగా ఏం లేరు, చాలా రాష్ట్రాల్లో అడుగంటిపోయినారు, పూర్తి స్థాయిలో అదాగొచ్చి పాలైనారు. అందుకే మనం చిన్న సైజు ప్రాంతీయ పార్టీ కావచ్చు, వాళ్ళు మనకంటే కొద్దిగా పెద్ద సైజు ప్రాంతీయ పార్టీ కావచ్చు, కానీ పెద్ద తేడా ఏమీ లేదు. అందుకే 16 మంది పార్లమెంట్ స్థానాలను మనం గెలుచుకుంటే, 16 మంది పార్లమెంట్ సభ్యులను మనం గెలిపించుకుంటే మన నాయకుడు కేసీఆర్ గారు రేపటి రోజున ముమ్మాటికి ఢిల్లీని శాసించే పరిస్థితి వస్తుంది. పెద్దలు జయశంకర్ గారు ఎప్పుడు చెప్పేది, ఎప్పుడు గుర్తు చేసేది, ఢిల్లీ యాచిస్తే ఇవ్వదు, అడుక్కుంటే ఇయ్యది, శాసించి సాధించుకోవాలి ఢిల్లీని అనే మాట జయశంకర్ సార్ ఎప్పుడు చెప్పే మాట, ఒకసారి నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. తప్పకుండా నాకు విశ్వాసం ఉంది, తెలంగాణ ప్రజల చైతన్యమే, ముఖ్యంగా మీ పాలమూరు ప్రజల చైతన్యం. కేసీఆర్ గారు మాకు ఎప్పుడు చెప్తుంటారు, నిరంజన్ రెడ్డి గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, జూపల్లి గారికి, మాకు ప్రైవేట్గా కూర్చున్నప్పుడు చాలాసార్లు చెప్తుంటాడు, పాలమూరు పచ్చికట్టె లాంటిది, అంటుకునుడు కొద్ది కష్టం కానీ అంటుకుంటే మాత్రం మళ్ళీ ఆరిపోయే సమస్యనే లేదని చెప్పి పాలమూరు జిల్లా గురించి ఎప్పుడు కేసీఆర్ గారు చెప్తూ ఉంటారు. కాబట్టి నాకు విశ్వాసం ఉంది, పొరపాటున పోయింది కొల్లాపూర్ కానీ తప్పకుండా 14కు 14 గెలిచే పరిస్థితి ఉన్నది తప్ప వేరే ఆలోచన పాలమూరు ప్రజలకు లేదు. తప్పకుండా పోయిన చోటే వెతుక్కుందామన్నట్టు కొల్లాపూర్లో కూడా ఈసారి నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల్లో కొల్లాపూర్లో కూడా మెజారిటీ తెచ్చే బాధ్యత మా సోదరులు, కొల్లాపూర్ నుంచి వచ్చిన సోదరులు సోదరిమణులు తీసుకోవాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా అన్ని రకాలుగా రాజకీయ పరిస్థితులను క్షుణ్ణంగా అవగాహన చేసుకున్న తర్వాతనే పూర్తి స్థాయి ఆత్మవిశ్వాసంతో ఈరోజు కేసీఆర్ గారు మనకు ఒకటే చెప్తా ఉన్నారు, మీరు 16 మందిని టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి అప్పచెప్పండి, అభ్యర్థి ఎవరన్నది కాదు ముఖ్యం, మీరిక్కడ ఎవరు నిలబడ్డా నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో ఆ నిర్ణయం కేసీఆర్ గారు తీసుకుంటారు, ఎవరు నిలబడ్డా మీరు వేసే ప్రతి ఓటు కేసీఆర్ గారికి వేసినట్టే అనే మాట మళ్ళొక్కసారి ప్రజలకు గట్టిగా చెప్పవలసిన అవసరం ఉన్నది. నేను మా మిత్రులందరితో ఒకటే కోరుతా ఉన్నా, ఇప్పుడే నిరంజన్ రెడ్డి గారికి కూడా ఈ గణాంకాలు కూడా నేను అందించినాను. నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గతంలో 2014లో ఆనాడు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మనకు మొత్తం కలిపినట్టయితే 36% ఓట్లు వచ్చినాయి, 4 లక్షల పైసలకు ఓట్లు ఆనాడు మనం సాధించుకున్నాం. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో, మొన్న డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మీ అందరి మద్దతుతో, పాలమూరు ప్రజల దయతో ఈ నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అమాంతం 15% ఓటింగ్ పెరిగింది, 51% ఓట్లతో 6,33,240 ఓట్లు వచ్చినాయి. అంటే ఈ 7 నియోజకవర్గాల పరిధిలో ఈరోజు మనం చూసినట్టయితే దాదాపు 178,000 పైసీలకు మెజారిటీ టీఆర్ఎస్ పార్టీకి ఉన్నదనే మాట నేను చెప్తా ఉన్నా, కానీ అది సరిపోదు, అందుకే కొత్త లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకున్నాం. తప్పకుండా ఈసారి ఈ ఎన్నికలో 6,33,240 ఓట్లు ఏవైతే వచ్చినాయో పార్లమెంట్ పరిధిలో, గౌరవ మంత్రి గారితో నా విజ్ఞప్తి, గౌరవ శాసనసభ్యులతో నా విజ్ఞప్తి, గౌరవ జూపల్లి కృష్ణారావు గారితో కూడా నా విజ్ఞప్తి, ఈసారి మనం 8,75,000 ఓట్లు ఇక్కడ సాధించుకునే దానికి మార్గం మరి గౌరవ ముఖ్యమంత్రి గారే ఈ టార్గెట్ కూడా మీకు ఇచ్చినారు. మరి మరి గారైతే మంచి డైలాగ్ కొట్టినాడు, కరీంనగర్ దాటుతా మెదక్ దాటుతా అన్నాడు, నీ టార్గెట్ కూడా ఇందులో ఉన్నది చూసుకో.
రెడీగా ఉండు. లెక్క రాకపోతే నేను లెక్కలు తీసుకొని వచ్చినా, మీ వాళ్ళు చెప్పిందని రాసుకున్నా కూడా నేను రాసుకొని కేసీఆర్ గారికి సమర్పించిగో మరి మంత్రి గారు. అదే రకంగా శాసనసభ్యులు, మా అన్నలు తమ్ముళ్ళు అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా కమిట్మెంట్ ఇచ్చినారని నేను చెప్తాను. ఇక నిలబడతారా మాట మీద లేదా? నాగర్ కర్నూలులో రేపటి రోజున గులాబీ జెండా ఎగరేసి అందరికీ ఉత్తర తెలంగాణకు పోటీగా వస్తారా లేదా అది మీ విచక్షణకు సంబంధించిన అంశం. చివరిగా ఒక రెండు మాటలు మాత్రం చెప్పి నేను ముగిస్తాను. ఒకటి, చాలా సందర్భాల్లో ఈరోజు మీరు గమనించినట్టయితే గ్రామాల్లో ప్రచారం చేసే క్రమంలో మేము శాసనసభకు పోటీ చేసినప్పుడు అభ్యర్థులుగా మాకు నిజంగా కూడా ఏ గ్రామంలో ఏ ఇంట్లో ఉండే ఓటరు ఎటువైపు ఉంటాడో మాకు తెలియదు. కానీ క్షేత్రస్థాయిలో ఉండే మీకు, గ్రామ కమిటీ అధ్యక్షులకు, గ్రామంలో ఉండే ఎంపీటీసీ గారికి, సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులకు, ఎంపీపీకి, జెడ్పీటీసీకి మీకు తెలుసు ఎవరు ఏ పార్టీ ఓటరు, ఎవరు ఎటువైపు మొగ్గు చూపుతారనే మాట మాకంటే బాగా మీకు తెలుసు. అందుకే చాలాసార్లు ఏం చేస్తారు, మేము పాదయాత్ర చేస్తుంటాం గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులం చేస్తున్నప్పుడు మన వాళ్ళు కొన్ని ఇళ్ళ ముంగట్టుకోగానే అంటారు, అన్న ఇది మనోడి ఇల్లు కాదన్న, ముందుకు పోదాంపా ముందుకు పోదాంపా అంటారు, వీని అడగొద్దన్న అంటారు. నేను చెప్పేది వాస్తవమేనా? అట్లాంటి పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనవాడు మందివాడేవాడు లేడు, అందరూ మనవాళ్ళే. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు వస్తున్నది. కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా వాళ్ళ ఇళ్లలో ఆసరా పెన్షన్లు వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ కార్యకర్తల పిల్లలకు కూడా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు అందుతూ ఉన్నాయి. కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో కూడా కాన్పులైతే కేసీఆర్ కిట్లు అందుతూ ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులు కూడా వ్యవసాయం చేస్తే 24 గంటల కరెంట్ వస్తున్నది. కాంగ్రెస్ కార్యకర్త చనిపోతే రైతు అయితే రైతు బీమా వస్తున్నది. కాబట్టి మనం మొహమాట పడే అక్కర్లేదు. ఆఖరికి మన మీద పోటీ చేసిన అభ్యర్థులు కాంగ్రెస్ నాయకులు వాళ్ళు కూడా సాటుకు పోయి రైతు బంధు చెక్కులు తెచ్చుకున్న వాళ్ళే. కాబట్టి మొహమాట పడద్దు. ఎవరు మందోళ్ళు కాదు, మనోళ్ళు కాదు, అందరూ మనోళ్ళే. ఈ రాష్ట్రంలో అందరూ ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వానికి మద్దతుగా ఉన్నవాళ్ళే. ఇంకొక అడుగు ముందుకేసి చెప్పాలంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువు అయినారు. మీరు చూస్తూ ఉన్నారు పేపర్లో వార్తలు. పక్కనున్న పాలమూరు పార్లమెంట్ స్థానానికి ఇదివరకు పోటీ ఉండేది కాంగ్రెస్ లో. నేను చేస్తా అంటే నేను చేస్తా అనేది ఇన్నియాలమైన వార్తలు చూసే ఉంటారు మీరు. అందరు కలిసి మంచిగున్నప్పుడేమో జైపాల్ రెడ్డి గారు చేస్తాడు, మంచిగలేనప్పుడు నన్ను ముంగడి పెడతారా, ఎట్లా ఓడిపోయే సీటు నేను ఎందుకు చేస్తా అని చెప్పి ఆమె ఒళ్ళు పెడుతున్నదంట. అంటే కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా అయిందో ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాన్ని బట్టే తెలుసుకోవచ్చు. నాయకులు జారుకుంటున్నారు, వెనుకడుగేస్తా ఉన్నారు, పోటీకి ఎవరు ఉత్సాహంగా లేరు, ముందుకొచ్చే పరిస్థితి లేదు. కార్యకర్తలు గ్రామాల్లో తిరుగుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా అర్థమైపోయింది కాంగ్రెస్ కార్యకర్తలకి మా ఓట్లు ఎవరు ఏరింగ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందనే ధోరణిలో వాళ్ళు ఉన్నారు. మొన్ననే పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళు మన మీద పోటీ చేసి ఉండొచ్చు కాక, కానీ ఎవరైనా మనతో కలిసి వస్తామంటే దయచేసి కలుపుకోండి, బేసజానికి పోకండి. కాంగ్రెస్ అయినా ఇంకా ఇతర పార్టీల నుంచి అయినా ఎవరైనా వచ్చి మనతో కలిసి చేరతామంటే మన నాయకుడు కేసీఆర్ గారికి మరింత అదనపు బలం వస్తుందనే దిశగా చూడండి తప్ప పొరపాటున కూడా వ్యక్తిగతంగా మనకుండే స్పర్ధను, వ్యక్తిగతంగా మనకుండే పంచాయతీని, వ్యక్తిగతంగా మనకుండే బేసజాన్ని అడ్డం పెట్టుకొని పార్టీలోకి రాకుండా దయచేసి ఎవరు కూడా ఆపవద్దని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ ఏప్రిల్లో ఏదో సమయంలో పార్లమెంట్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. రేపో మాపో షెడ్యూల్ కూడా విడుదల కాబోతా ఉన్నది. కానీ ఇక్కడికి వచ్చిన నాయకులు కార్యకర్తలు ఒక ముఖ్యమైన విషయాన్ని దయచేసి గమనంలో పెట్టుకోండి. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన మరుక్షణమే, అంటే 15-25 రోజుల లోపలనే, 15 నుంచి 20-25 రోజుల లోపలనే ఇటు మున్సిపల్ ఎన్నికలు, అటు జెడ్పీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు అన్ని కూడా కారు గుర్తు మీదే జరగబోతున్నాయనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నాకు తెలుసు పాలమూరు వాళ్ళందరూ కూడా హుషారు మీరు బాగా. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లోనే మీ ప్రచారం కూడా కొట్టేసుకుంటే మంచిది. పార్లమెంట్ ఎన్నికలు కారు గుర్తు మీదే జరుగుతాయి, ఎంపీటీసీ ఎన్నికలు కారు గుర్తు మీదే జరుగుతాయి, మున్సిపల్ ఎన్నికలు కారు గుర్తు మీదే జరుగుతాయి. అందుకే మరి ఇక్కడ ఉండే వేదిక మీద ఉండే పెద్దలు మీరు కనుక సవ్యమైన టార్గెట్లు బూతుల వారీగా ఇచ్చినట్టయితే ఫలానా బూతులో ఇన్ని ఓట్లు మనకు రావాలి అనే టార్గెట్లు మీరు పెట్టి ఆ పోలింగ్ శాతాన్ని కూడా పెంచే దిశగా ప్రయత్నం చేసినట్టయితే తప్పకుండా ఫలితం వస్తుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చివరిగా ఒకే ఒక్క మాట మాత్రం చెప్పి నేను ముగిస్తాను. చాలా సందర్భాల్లో నేను ఇప్పటికి 4 ఎలక్షన్లు కొట్లాడినాను, కొన్ని ఎలక్షన్లు దగ్గర నుండి కూడా చూసినాను. నేను గమనించింది ఏమంటే మన నాయకులు కొంతమంది బేసిజానికి పోతారు. నేను రాష్ట్ర స్థాయి నాయకుడిని, రాష్ట్ర కమిటీలో ఉన్నాను, రాష్ట్ర కార్పొరేషన్లో డైరెక్టర్ ఉన్నాను, లేదా జిల్లా పదవిలో ఉన్నాను,
కాబట్టి నేను జిల్లా అంతా తిరుగుతాను, రాష్ట్రం అంతా తిరుగుతాను, కానీ నా బూత్ కానీ నా గ్రామం కానీ నేను పట్టించుకునే దూరంలో ఉంటాను. అది మంచిది కాదు. దయచేసి రాష్ట్ర నాయకులైనా, జిల్లా నాయకులైనా, మండల నాయకులైనా, జడ్పీటీసీలైనా, ఎంపీపీలైనా, గ్రంథాలయ సంస్థ చైర్మన్లైనా, మార్కెట్ కమిటీ చైర్మన్లైనా, ఇంట గెలిచి రచ్చ గెలవాలి, నీల విడిచి సాము చేయకండి. మీరు దయచేసి మీ మీ బూతులలో 75 నుంచి 80% ఓట్లు మీరు సాధించిన తర్వాత 10 మందికి ఆదర్శంగా నిలబడి రాష్ట్రమంతా దేశమంతా తిరగండి. కానీ ఇంట్లో కింద బాగాలేకపోతే మనం ఇంకెక్కడెక్కడో మాట్లాడుతుంటే చూసేవాళ్ళు కూడా నవ్వుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి గౌరవ మంత్రి గారితో, గౌరవ ఎమ్మెల్యేలతో నేను కోరేది ఏమంటే, నేను చేసే విజ్ఞప్తి ఏమంటే, జెడ్పీ చైర్మన్ గారితో సహా ముందు మన సొంత బూతు, సొంత ఊరు, సొంత నియోజకవర్గం, సొంత గ్రామం, అక్కడ మనం 75-80% ఓట్లు సాధించిన తర్వాత దేశమంతా తిరగొచ్చు, రాష్ట్రమంతా తిరగొచ్చు, పత్రిక మీటింగులు పెట్టొచ్చు, అన్ని చేయొచ్చు, కానీ ముందు కింద గ్రౌండ్ చూసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మేము మొన్న జరిగిన ఎన్నికల్లో చాలా చోట్ల అవలంబించిన వ్యూహం మీ జిల్లాలో కూడా తప్పకుండా గౌరవ శాసనసభ్యులు చేసే ఉంటారు. ఎక్కడి నాయకులను అక్కడనే గ్రామం దాటి బయటికి పోకుండా ఆ గ్రామంలోనే ఉండే విధంగా వారికి టార్గెట్లు ఇచ్చి, ఎవరైతే మనకు వ్యతిరేకంగా ఉన్నారు, వ్యతిరేకంగా ఓటు వేస్తారు అనే అనుమానం ఉన్న వాళ్ళు ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి కూర్చొని విజ్ఞప్తి చేసి, ఏ కారణం చేత మీకు అసంతృప్తి ఉన్నది, ఏ కారణం చేత మీరు మాకు ఓట్లు వేస్తలేరు అనే ఒక విశ్లేషణాత్మకమైన చర్చ కనుక మనం పెట్టినట్టయితే తప్పకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్కరి రోజు కేసీఆర్ గారికి ఓటు వేయడానికి సుముఖంగా ఉన్నారనే మాట నేను మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాబట్టి దయచేసి బేసజానికి పోకండి, నీల విడిచి సాము చేయమాకండి. నాగర్ కర్నూల్లో 3 సార్లు తప్పిపోయింది, కానీ 4వ సారి మాత్రం ఖచ్చితంగా గులాబీ జెండా ఎగిరేయండి. ఇక్కడ గులాబీ జెండా ఎగిరితే గద్వాల నుండి మాచర్ల వరకు రైలు వస్తుంది, పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా వస్తుంది, ఎర్రకోట మీద ఎవరు జెండా ఎగిరేయాలో నిర్ణయించే శక్తి తెలంగాణ ప్రజలకు మన నాయకుడు కేసీఆర్ గారికి వస్తుందనే మాట మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన నిరంజన్ రెడ్డి గారికి, అదే రకంగా గౌరవ శాసనసభ్యులకు, గౌరవ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. దయచేసి అందరు కూర్చోవాలా, ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, 2 పిడికిలు లేపండి, దయచేసి జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వర్దిల్లాలి. దయచేసి కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఈ రోజు టీఆర్ఎస్ పార్టీలో పెద్దలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేయడానికి, కేటీఆర్ గారి సమక్షంలో చేరడానికి వచ్చారు. దయచేసి వారందరూ ఒకరొకరు పేరు పెరుస్తాను, వేదిక మీదకి రావాలని కోరుతా ఉన్నా. కాంగ్రెస్, తెలుగుదేశం, టీడీపీ నాయకులందరూ కూడా, రవిప్రకాష్ రెడ్డి గండ్వాల్, పిఏసీఎస్ వైస్ చైర్మన్ వెంకటాపురం భాస్కర్ రెడ్డి గారు, మీరు వెనక్కి జరగండి, వాళ్ళకి అవకాశం, శ్రీనివాస్ రెడ్డి, పోలీస్ అధికారులందరూ కూడా సహకరించాలి చేరికలకు, రాములు వెనక్కి జరగండి, శ్రీనివాస్ రెడ్డి గారు క్రషర్, సీనన్న వెనక్కి జరగండి, నారెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు తిరుమలాపురం, మహేందర్ రెడ్డి గారు తిరుమలాపురం, భాస్కర్ రెడ్డి గడ్వాలి, వెంకటరాజు బాలస్వామి దగ్గరకు వచ్చేయండి, శివకుమార్ రెడ్డి. మరి అదే విధంగా నేషనల్ బీజేపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్, అల్లంపూర్ శాసనసభ నుంచి మొన్న పోటీ చేసిన రజని గారు, బీజేపీ పార్టీ నాయకురాలు, ఈ రోజు టీఆర్ఎస్ తీర్థం ముంచుకోబోతా ఉన్నారు, వారికి కూడా సాదరంగా ఆహ్వానం చేస్తా ఉన్నాం. వీరితో పాటు పాతపల్లి సర్పంచ్ గారి ఆధ్వర్యం, రవీందర్ నాయుడు గారు సర్పంచ్, మరి అదేవిధంగా జానంపేట సర్పంచ్ వెంకటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో, మరి అదేవిధంగా పి వెంకటేశ్వర రెడ్డి ఎక్స్ సింగిల్ విండో డైరెక్టర్లు, వెనక్కి జరగాలి మీరు, వెంకటేశ్వర తర్వాత రాజబాబు గారు, మరి అదేవిధంగా గొల్లపల్లి గ్రామ సర్పంచ్ భాస్కర్ రావు గారి ఆధ్వర్యంలో ఇచ్చేసినటువంటి నాయకులందరూ కూడా, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, మరి అదేవిధంగా కేశవరెడ్డి, నాగరాజు, చెన్నూరు, రామేశ్వరరెడ్డి, బాలస్వామి, వీరందరికీ సహకరించాలి, రండి రండి, చేరికలకు అందరూ సహకరించాలి. నూతనంగా జూపల్లి గ్రామస్తులు, తమ్ముడు సెల్ఫీ తర్వాత ప్లీజ్. అదేవిధంగా మీరు అడ్డం ఉన్నారు ఇక్కడ, సంజీవ్ సాగర్, అదేవిధంగా నమస్తే గోపాలకృష్ణ, రాజనగరం బోయ రాములు, రాజనగరం నుండి టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో వచ్చినట్టు, అదేవిధంగా కండవ కండవ పెద్దమందడి ఐసత్యారెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు, వారి ఆధ్వర్యంలో వచ్చినటువంటి నాయకులందరూ కూడా వరుసగా వచ్చి కండువాలు వేయించుకోవాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. పెద్దమందడి ఐసత్యారెడ్డి గారు ఆధ్వర్యంలో వచ్చినటువంటి మున్సిపల్ కౌన్సిలర్లు వీళ్ళంతా, అదేవిధంగా అమ్మ రండి తల్లి, ఇచ్చేసి పక్కకి సర్పంచ్ల పేర్లు చెప్పాను తల్లి, చెప్పిన అక్కడ జరగండి, భువన పదండి, గొల్లపల్లి సర్పంచ్, పాతపల్లి సర్పంచ్,
అటు దిగిపో. రవీందర్ నాయుడు మరి అదే విధంగా తర్వాత తమ్ముడు చాకాపూర్ శివ రవికుమార్ యాదవ్ అక్కమ్మ జానంపేట సర్పంచ్ వెంకటేశ్వర రెడ్డి గారు ఎక్స్ఎంపిటిసి వెంకటేశ్వర్ల గారు వెంకటేశ్వర రెడ్డి గారు వీరందరూ కూడా రావాలి. రేవల్లి శ్రీనివాసులు వీరితో పాటు అలంపూర్ నుంచి కూడా కొంతమంది వచ్చారు. శివకుమార్ సాబ్ వెంకటేశ్వర ప్రకాష్ గౌడ్ మాజీ ఎంపీ దొడ్డెప్ప స్వామి రండి సురేంద్ర స్వామి రంగమ్మ రవికుమార్ సర్పంచ్ కొత్తగా ఎలక్ట్ అయ్యారు. ఎవరైనా పార్టీలో చేరడానికి వచ్చి పేర్లు కూడా మిస్ అయితే క్షమించి పెద్ద మనసుతో వేదికపైకి వచ్చి కండువాలు వేయించుకోవాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం పార్టీ తరఫున. సర్పంచ్ రండి. మొత్తం నియోజకవర్గంలోని కాంగ్రెస్ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు బీజేపీ జాతీయ స్థాయి నాయకురాలు అందరూ కూడా ఈరోజు నిరంజన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి పెద్దలు మాన్యశ్రీ కేటీఆర్ గారి చేతుల మీదుగా పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నందుకు మీ అందరికీ పార్టీ తరఫున సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. రేవల్లి మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు గారిని కూడా వచ్చి సార్ చేతుల మీద కండువా వేయించుకోవాల్సింది ఆహ్వానిస్తా ఉన్నాం. పెద్దమందేడు ఐసత్తారెడ్డి గారు వెల్టూరు వెంకటయ్య గారు మరి వారి ఆధ్వర్యంలో వచ్చినటువంటి కార్యకర్తల గణమంతా కూడా ముఖ్యమైనటువంటి నాయకులకు మాత్రం వేస్తారు. తర్వాత మీ మీ గ్రామాల్లో కార్యక్రమాలు పెట్టి సార్ ఆధ్వర్యంలో మిగతా వాళ్ళందరూ కూడా కండువాలు కప్పడం జరుగుతుంది. సూచన గమనించాలి. దయచేసి పెద్దమందడి కాంగ్రెస్ నాయకులందరూ కూడా వరుసగా రావాలి. ఈరోజు గౌరవ పార్టీ అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వచ్చినటువంటి శుభ సందర్భాన వారి రాకను పురస్కరించుకొని వారి చేతుల మీదుగా వనపర్తి జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నాం. త్వరలోనే ఇక్కడి నుంచి శంకుస్థాపనకు వెళ్ళేసి మళ్ళీ మేము వస్తాము. అందరికీ కూడా 30,000 మందికి భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని వసతులతోన అందరూ కూడా కొంచెం సమయమనం పాటించి అందరూ కూడా భోజనం చేసే తిరిగి తిరిగి వారి ప్రాంతాలకు వెళ్ళవలసిందిగా నేను ప్రార్థిస్తూ ఇప్పుడు పెద్దలు శ్రీ మందా జగన్నాథ్ గారు వందన సమర్పణ చేయవలసిందిగా కోరుతా ఉన్నా. సభకు నమస్కారం సార్. మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుండి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రపతి పార్టీ యొక్క ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఎంత ఊపిరి అద్దుకున్నాయో ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. ఈనాడు నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశానికి సదా సమావేశానికి వచ్చి అమోఘమైన మీ యొక్క సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాబో కాలంలో ఇందాక మీరే గుర్తు చేశారు. గతంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ ప్రజలు మనల్ని ఆశీర్వదించారు. కానీ కాకపోతే టెక్నికల్ గా ఆటో గుర్తు పనులు 16,000 పట్టుదా ఓడిపోయాం. ప్రజలు దానికి చాలా బాధపడ్డారు. ఈసారి డెఫినెట్ గా లేదా అత్యధిక మెజార్టీతో గెలిపించి మరి టీఆర్ఎస్ పార్టీ కానుకగా ఇస్తారని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ ఇక ఈనాడు యొక్క సమావేశానికి శాసనసభ్యులు ఎమ్మెల్సీలు వివిధ స్థాయి గ్రామాల నుండి వచ్చిన వివిధ స్థాయి నాయకులు పాత్రికేయ సోదరులు అందరికీ కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు టీఆర్ఎస్ పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాడు. జై తెలంగాణ. కొద్దిగా సెక్యూరిటీ మెన్ కొద్దిగా మిగతా వాళ్ళని పక్కకు జరిపి ముఖ్య అతిథి గారు కారు దగ్గరికి వెళ్ళడానికి కొంత ఫెసిలిటేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి మన వెంకటేష్ పక్క జరగలేదు. దయచేసి పక్కకు జరగండి. రాధాకృష్ణ పక్క జరు. దయచేసి పక్క జరగండి. దయచేసి పక్క జరగండి. ఒక్క నిమిషం కండువాలి కండువా వేస్తారు. ఒక్క నిమిషం ఒక్క సెకండ్ కండువేసి విష్ణు లేట్ చేస్తారు. మీరు మండల్ పార్టీ ప్రెసిడెంట్ కాంగ్రెస్ దయచేసి క్రమశిక్షణతోన నెట్టుకోకుండా దాదాపు 30,000 మందికి భోజనం ఏర్పాటు చేశారు సార్. దయచేసి అందరూ నిదానంగా చాలా కౌంటర్